మిమ్మల్ని అన్యాయానికి గురైన ఒక మహిళగా చూస్తారు, అది వాస్తవమా? ఇద్దరం ప్రేమించుకున్నాము, ఒకళ్ళకొకళ్ళం తోడుగా నిలబడదాం అనుకున్నాము. క్షమించాలి లక్ష్మీ పార్వతి గారు, ఈ వయసులో ప్రేమేంటి? శారీరక వ్యామోహం కాదు, అందులో 70 ఏళ్ల వయసులో శారీరక వ్యామోహాలు కాదు. ఎంత వయసు తేడా ఉందండి మీకు ఎన్టీఆర్? 35 ఏళ్ల తేడా. 35 ఏళ్ల తేడా. చాలా సంచలనం రేపిన విషయం, మీరు ఎన్టీఆర్ గారు ఒక బిడ్డని కావాలనుకున్నారండి. దురదృష్టం, అక్కడ కూడా నిన్న వెంటాడింది, అది నిలబడలేకపోయింది. ఇప్పుడు కూడా తులుస్తుందండి మిమ్మల్ని బాగా బాధ. మీరు ఎదుర్కొన్న అతి ఇంకా మర్చిపోలేని అవమానం ఏమిటండి? ఒకే రోజు ఇంట్లో నాకు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ పట్టుకుపోయారు, ఒకే రోజు అన్నీ పోగొట్టుకున్నారు. ఇల్లు తప్ప ఏమి లేదు, ఇల్లు కూడా నా కొడుకుదే, నాది కూడా కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఎవరితో మీకు అంటే మాట మాట ఉండదండి? అక్కర్లేదు, వాళ్ళ అభిమానాలు అక్కర్లేదు, వాళ్ళ ఆత్మీయతలు అక్కర్లేదు. తారక్ వస్తుంటాడండి అంటే జూనియర్ ఎన్టీఆర్ మీ ఇంటికి వస్తుంటారా? ఆ బాబుని చిన్నప్పుడు చేరదీసింది నేను, మా గవర్నమెంట్ పడిపోయినాక అబ్బాయి కూడా రావటం మానేశారు. వాళ్ళ ప్రధాన అభ్యంతరం మా నాన్న జీవితంలోకి ఇంకొక స్త్రీ రావడం అని తట్టుకోలేకపోయారా, లేకపోతే ఆయనకుండే అధికారాన్ని చూసి మీరు వచ్చారని ఆపాదించి, అంటే వాళ్ళ మనోగతం ఎందుకు అలా ఉండింది? ఆయన కుటుంబంలో ప్రేమ అనేది తెలియదు, వాస్తవం నేను చెప్పే మాట అండి. ఎస్, 100% ఆయన కొడుకులకు కానీ కూతుళ్ళకు కానీ వాళ్ళకి డబ్బు లేకపోతే అధికారమో తప్ప తండ్రి మీద ప్రేమ అనేది లేదు, అది ఆయన స్పష్టంగా చాలాసార్లు చెప్పారు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూస్తే మీకు కలిగే అంటే భావన ఏమిటి? అవినీతికి రూపం గడితే చంద్రబాబు నాయుడు, అది అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. బాలకృష్ణ గారి చేతుల్లో ఒక పార్టీ పగ్గాలు పెడితే బెటర్ అవుతుందంటారా? కొంచెం స్వతహాగా అమాయకుడు, అందువల్ల అతను సాధ్యం కూడా కాదు. సో మీ ఏకైక లక్ష్యం రాజకీయ సంకల్పం ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక పైపు ఒక హవాలా వచ్చి కొంత ఓట్ బ్యాంక్ మొన్న తీసుకెళ్లిపోయారని చెప్పి విశ్లేషకులు చెప్పారు, అందుకే జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేకపోయారని చెప్పి. అతను లీడర్ కానే కాదు, పవన్ కళ్యాణ్ అస్సలు లీడర్ కాదు, కాలేడు కూడా. ఎందువల్ల? వాళ్ళ అన్నయ్య ఎంత ఫెయిల్ అయ్యారో అంతకంటే ఘోరంగా ఫెయిల్ అవుతాడు. నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను. ఎక్కడ ప్రశ్నలు, ఆయన ఆయనే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ ఇండియన్ పొలిటికల్ లీగ్ విత్ స్వప్న. శ్రీమతి లక్ష్మీ పార్వతి ఆవిడ తొలుత బయలుదేరింది సాహితీవేత్తగా, కవయిత్రిగా, రచయిత్రిగా, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి సతీమణిగా మారారు, ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆ తర్వాత ఏ పార్టీకి చెందని ఒక పోరాటం చేస్తున్న మహిళగా చాలా సంవత్సరాలు కొనసాగిన అనంతరం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టి జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. కానీ ఎన్ని బిరుదులు వచ్చినా, ఎన్ని రంగాల్లో వారి ప్రవేశం ఉన్నా కూడా ప్రజలందరికీ మాత్రం ఎల్లప్పటికీ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి గారు ఇవాళ మన ఐపీఎల్ గెస్ట్. లక్ష్మీ పార్వతి గారు నమస్కారం అండి. నమస్తే. ఎన్ని విధాల మీ ఐడెంటిటీ మారుతూ వచ్చినా మిమ్మల్ని రాష్ట్రం అంతా, తెలుగు ప్రజలందరూ కూడా, ఇప్పుడు రెండు రాష్ట్రాలని చెప్పాలి, అన్యాయానికి గురైన ఒక మహిళగా చూస్తారు, అది వాస్తవమా? ఏమో బస్, అలాగే చూడవచ్చు. ఎందుకంటే నాకు ఒక రకంగా సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఒకనాడు 95లో చాలా భయంకరమైన పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. ఆ రోజు ఎంత మేనేజ్ చేయబడిందంటే మీడియా, అప్పుడున్న మీడియా, తర్వాత అధికారంలో ఉండే వ్యక్తులు, వాళ్ళ భార్యలు, ఇంకా చాలా అన్నట్టు ఇళ్లల్లో ఉండే ముసలమ్మల చేత, తాతయ్యల చేత, అందరూ కలిసి నువ్వు దోషివి దోషివి అని చెప్పి ఇలా వేలైతే చూపించటమే నన్ను ఏం జరిగిందనేటువంటి అంశం పక్కకు పోయి, అంత పెద్ద ఆయనకి జరిగిన ద్రోహము, అన్యాయము, ఆయనకి జరిగిన మోసము, వంచన, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవటానికి ఒక స్త్రీ మీద ఇన్ని బాణాలు ఎక్కుపెట్టి వాళ్ళు దాడి చేస్తే ఆ పరిస్థితుల్లో అసలు నేను ఎలా ఉన్నానో నాకే అర్థం కానటువంటి స్థితి. కానీ అట్లాంటి టైంలో కూడా నాకు ఉన్నటువంటి మానసిక ధైర్యం, నా జన్మత వచ్చినటువంటి ఆత్మవిశ్వాసం నన్ను చాలా నిలబెట్టాయి.
దానికి తోడు నాకు అద్వైత ఫిలాసఫీ చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను బాగా ఫిలాసఫీ చదువుకున్నాను, రాస్తుంటాను, ఇప్పుడు కూడా చాలా బుక్స్ రాశాను నేను. అందువల్ల ఆ ఫిలాసఫీ నన్ను చాలా, దుఃఖేషు అనుద్విగ్న మనహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. అంత స్థితధీరత్వం కాకపోయినా కూడా కనీసం ఇట్ షాల్ బి పాస్డ్ అని ఇంగ్లీష్లో కూడా ఒక కొటేషన్ ఉంది, దిస్ టూ షాల్ పాస్, ఇది ఇది నిలవ ఉండదు, ఇది వెళ్ళిపోతుంది, ఇది ఇప్పుడు వచ్చిన కష్టం ఇది ఉండదు, పోనీ ఇప్పుడు వచ్చిన సుఖం ఇది ఉండదు, ఇవి వెళ్ళిపోతూనే ఉంటాయి. కష్ట సుఖస్య అనంతరం దుఃఖం, దుఃఖస్య అనంతరం సుఖం, చక్రవత్ పరివర్తన తెచ్చ సుఖానిచ్చ దుఃఖానిచ్చ, చక్రం లాగా ఇలా తిరుగుతూనే ఉంటాయి. పై ఆకులు క్రిందకి, క్రింద ఆకులు పైకి వస్తూనే ఉంటాయి. చక్రంలోని ఏ కోణం మీకు ప్రస్తుతం జీవితంలో నడుస్తుంది? చక్రం అంటే నేను ఆ రోజు అంత ఉద్ధృతమైనటువంటి ఒక అపవాద జడివాన నా మీద, అది సాధారణ స్థాయిలో లేదు. నాకు తెలిసి కొన్ని వందల సంవత్సరాలుగా కూడా ఏ స్త్రీ ఇన్ని అపవాదులు ఎదుర్కొని ఉండరు. మంచి చేసి, అందరికీ మంచి చేసి, అందరికీ ఒక తల్లిలాగా నిలబడి, మా ఆ రోజు వాళ్ళ స్వార్థం కోసం అతిగా పొగిడి అందలాలెక్కించి సన్మానాలు చేసి, అదే వాళ్ళ స్వార్థం కోసం చంద్రబాబుతో చేయగలిపి మళ్ళీ వాళ్ళ నిందించిన తీరుంది, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ అట్లాంటి పరిస్థితుల్లో నేను నిలబడ్డానంటే ఇంక ఇప్పుడు నాకేముంటుంది చెప్పండి? ఇప్పుడు చాలా బ్యాలెన్స్, ఇప్పుడు ఇప్పుడు నేను వాళ్ళందరికంటే సంతోషంగా ఉన్నాను చెప్పాలి అంటే. వాళ్ళందరికంటే నేను చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. అప్పుడు ఉన్నాను, కాకపోతే అప్పుడు ఉన్న బాధ వేరు. నా భర్తకు జరిగిన అన్యాయం అనే బాధ నన్ను ఎప్పుడు వేధిస్తూనే ఉండేది, నిద్ర పట్టేది కాదు, కళ్ళ వెన్నీళ్ళు కారిపోతూనే ఉండేవి. ఆ వయసులో ఆయన అనుభవించిన క్షోభ, మరి ఆయనకు జరిగిన అవమానానికి ఆయన రగిలిపోయిన విధానం, ఇవంతా ఎప్పుడు నా కళ్ళ ముందు ఆయన దగ్గరగా ఉన్న నేను తప్ప ఎవరు చూడగలరు ఆయన బాధను, అది ఎవరు అర్థం చేసుకోగలరు? అందరికీ అన్నీ ఇచ్చి, పార్టీని స్థాపించి, అధికారం తెచ్చి, చివరికి వీళ్ళ చేతిలో ఒక సింహం పడిపోయినట్టుగా పడిపోయారు అనేటువంటి ఒక బాధ ఇప్పుడు కూడా తెలుస్తుందండి మిమ్మల్ని బాగా ఆ బాధ? ఎందుకుండదు, ఆ బాధ లేకపోతే నేను అసలు ఈ రాజకీయంలో ఉండేదాన్నే కాదు. నాకెందుకు ఈ దరిద్రపు రాజకీయం, నిజంగా చెప్తున్నా, ఆ రోజు అక్కర్లేదు, ఈ రోజు అక్కర్లేదు. కేవలము ఆ రోజు నా భర్త కోసం పనిచేశాను నేను, నా అధికారం కోసం చేయలే. ఇప్పుడు లోకేష్ లాగా నేను కూడా పార్టీలో 100 పదవులు తీసుకుని ఉండొచ్చు. ఆ రోజు ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? నా భర్తకి నేను అంత ఇష్టమైనప్పుడు, ఆయనే వెంట పెట్టుకుని రాజకీయాలు ఉపన్యాసాలకు తీసుకెళ్తున్నప్పుడు, ఓపెన్ పాలిటిక్స్ ఆయన ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, నేను ఓ పదవి తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు కదా. అందువలన వద్దనుకున్నాను, నేను ఉన్నాను ఆ రోజు. అందువలన ఈరోజు అంతే నేను, కానీ ఆ రోజు నా భర్త మరణం తర్వాత నేను సాగిస్తుంది ఒక ధర్మ పోరాటం చేయాలి కూడా. ఎందుకంటే కృష్ణుడు కూడా ఇదే చెప్తాడు కదా, హతోవా ప్రాప్స్యసే స్వర్గం, జిత్వావా భోక్ష్యసే మహిం. ఎవరి మీద పోరాటం అంటే? అందువల్ల అధర్మం మీద. ఇక్కడ వ్యక్తి అనేది పక్కన పెట్టేద్దాం. వ్యవస్థను ఎవరైతే కలుషితం చేశారో, వ్యవస్థలో ఉండేటువంటి అన్ని రంగాలని పూర్తిగా భ్రష్టు పట్టించారో, అప్పటి వరకు ఒక నీతివంతమైన రాజకీయం ఎన్టీఆర్ గారి ద్వారా మనం చూసాము. ఆ రోజు నిన్ననే కోడలు చెప్తా ఉన్నారు కదా ఒక మాట, 11.5 crore అయింది నాకు అని చెప్పి ఆయనే చెప్పారు. మళ్ళీ ఎన్టీఆర్ గారి టైంలో నాకు 30,000, 40,000 సరిపోయినాయి 82లోనని. మరి 30,000, 40,000 ఎక్కడ, ఈరోజు 11.5 crore, ఆయనకు 11.5 crore, ఇంకా ఎక్కువ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 20 crore దాకా పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ వ్యవస్థను ఎవరు ఇంత కలుషితం చేశారు? ఆ వ్యక్తుల మీద మరి మనం పోరాటం చేయొద్దా? ఎవరైతే పార్టీని స్థాపించి 9 నెలల అధికారాన్ని తీసుకొచ్చి ఒక గిన్నెస్ బుక్లోకి ఎక్కినట్టు ఒక రికార్డెడ్గా ఆయన విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా, నిష్కారణంగా ఆ వయసులో అవమానం చేస్తూ, మరి ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన వ్యక్తుల మీద, శక్తుల మీద నా పోరాటం నేను చేయకుండా ఎందుకు ఆగిపోతాను నేను? కానీ ఆ తొలగించే కార్యక్రమం ఎన్నిసార్లు మనం, ఇది చాలాసార్లు ప్రస్తావనకు వచ్చింది మీడియా, అది ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆ తొలగించే కార్యక్రమంలో కూడా అది ప్రజాస్వామికమే, ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ సంతకాలు పెట్టారని కొంతమంది. అది ఆ విషయానికి పోతే అదంతా ఒక్కసారి నిజా, ఎందుకంటే మేము ఆ రోజు డిమాండ్ చేశాను, అవకాశం వస్తే ఎవరిని మంచి ప్రభుత్వం వస్తే, ఇప్పుడు కూడా దాని మీద ఒక కమిటీ వేస్తే మొత్తం వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి కదా. అసలు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారో లేకపోతే ఫోర్జరీ రిపోర్ట్స్ గవర్నర్కి వెళ్ళిపోయినాయో,
ఇవన్నీ కూడా బయటికి రావాలంటే తప్పనిసరిగా దాని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు 20 ఏళ్ళు అయిపోయింది, పాత చరిత్ర కింద పడిపోతూ ఉంది. పాత చరిత్ర అని అనుకున్న చరిత్ర చరిత్రే కదా. కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర మనం చదువుకుంటున్నాం. అశోకుడు ఎప్పుడు వాడు అంతే కదా. పురుషోత్తముడు ఎప్పుడు వాడు, అలెగ్జాండర్ ఎప్పుడు వాడు, వేల సంవత్సరాలు. అప్పటి చరిత్ర కూడా ఇప్పుడు చరిత్ర పుస్తకాలు ఎందుకు అంత అవసరమా? మరి చదువుకోవాల్సిన అవసరమా? అలా కాకుండా కాంటెంపరీగా మన సమకాలీనంలో జరిగినటువంటి ద్రోహం, మోసం, అన్యాయం, దీని గురించి నాకు ఒక్కటే, దీని పరంగా నేను సమాజాన్ని చాలా నిశ్చితంగా నేను పరిశీలించి చూస్తే 99% సమాజం ఒక గాలికి వాలుకి అలా కొట్టుకుపోతూనే ఉన్నారు తప్ప ఎవ్వరూ ఎదురు తిరిగి ఇదేమిటి, అన్యాయం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించే వాళ్ళు మాత్రం నేను చూడలేకపోయాను. ఇది వాస్తవం చెప్తేనే 99% ఆ 1% ఎక్కడున్నారో వాళ్ళు మేధావులో మరి లేకపోతే మౌనులో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా ప్రశ్నించకుండా సైలెంట్ ఉన్నారు. ఈ 99% మంది కొంతమంది ఏంటంటే మాకెందుకు, అది ఎవరో సంబంధించినటువంటి అంశం, మాకు అక్కర్లేదు. బాధ ఉన్నా కూడా వాళ్ళకి లోపల, ఆవేదన ఉన్నా కూడా, కానీ మేమేం చేయగలం, మా మేము నిస్సహాయాలు ఈ విషయంలో అనుకుని తటస్థంగా ఉండేవాళ్ళు కొంతమంది అయితే. కొంతమంది మనం దీని మీద ఒక మాట మాట్లాడితే మనకేమి కష్టం వస్తుందో నష్టం వస్తుందో, ఇక ప్రభుత్వం వాళ్ళది కదా, అందువల్ల ఎందుకు అనవసరంగా నష్టపోవాలి దానివల్ల అనుకున్న వాళ్ళు కొంతమంది. ఇంకా 1% మంది బెనిఫిట్ పొందాలనుకునేవాళ్ళు 1% మంది. దాంట్లో మీడియా కూడా ఉందంటే నేను ఏమాత్రం మొహమాట పట్టలేదు. అతి దారుణ అతి దారుణంగా పడిపోయి విలువలు పడిపోయిన మీడియాని నేను కళ్ళారా చూశాను. ఈరోజుకి అలాగే నడుస్తూ ఉంది. నిజం చెప్పాలంటే ఈరోజుకి కూడా 1% ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే రాస్తే లేకపోతే చూపిస్తే ఏమి నష్టం జరుగుతుందో, మాకు రావాల్సినవి రావు. ఇప్పుడు మొన్న కొమ్మినేని గారినే చూసాము, ఆయన నిష్కారణంగా తీసిపడేశారు. తీసేస్తే ఇది అన్యాయం అని చెప్పి ఇంకొకళ్ళు ఎందుకు మాట్లాడారని ఇంకొక మీడియా వాళ్ళు మనం అనుకుందాం దాని మీద. అది ఎవరికైనా రావచ్చు కదా. ఆఖరికి యాజమాన్యం కూడా ఏం చేయలేని నిస్సాయ స్థితిలో ఎందుకు చేతులు ఎత్తేసారు అంటే ప్రభుత్వానికి అంతగా తల ఒగ్గే కదా. అందువలన ఇట్లాంటి కొమ్మినేని గారే జరిగిందని, అసలు ఎన్టీఆర్ గారికే జరిగింది వ్యవస్థలో. అవును, అంత పెద్ద అన్యాయం జరిగినటువంటి ఎన్టీఆర్ గారు మహానుభావుడు, మహావృక్షం, అది చిన్నది కాదు కదా, ఎంతోమందికి నీడనిచ్చినటువంటి చెట్టు అది. అట్లాంటి చెట్టు నిర్దాక్షిణ్యం గొడ్డలు పెట్టి నరికేస్తుంటే ఎందుకు అలా నరుగుతారు నీడనిచ్చే చెట్టునంటే, లేదు దాని పక్కన ఒక ముళ్ళ చెట్టు ఉంది నన్ను చూపిస్తూ, కనుక ఆ ముళ్ళ చెట్టు కోసం ఈ పెద్ద చెట్టు నరికేస్తున్నారు. అది కాదు, అసలు వాళ్ళు చెప్పిన సమాధానం ఆ ముళ్ళ చెట్టు కోసం ఈ పెద్ద చెట్టు నరికేస్తున్నామని. దారుణం ఇది. ఇంత అన్యాయంగా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే దీని గురించి ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా ఒక స్త్రీకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. అన్యాయం అంటే ఎన్టీఆర్కి జరిగిన అన్యాయం మాట్లాడలేకపోవటం ఒక్కటి, వాళ్ళు భయంకరమైన నిందలు, భర్తను కోల్పోయి ఏడుస్తూ ఉంటే దిక్కు దైవం అన్నీ ఆయన అయినప్పుడు ఆయనే పోయి నేను ఎట్లా బ్రతకాలి లోకంలో అనుకుని ఏడుస్తున్న మహిళ మీద ఇంకా ఎక్కువ పెట్టి రాళ్ళేస్తూ ఆయన మరణానికి కూడా నువ్వే కారకురాలండి, కనీసం ఒక్కడు నోరు తెరిచి ఈ సమాజంలో అడిగాడండి. అందుకే నేను చచ్చిపోయిన సమాజం, ఇది పుచ్చిపోయిన సమాజం అనిపిస్తుంది. శ్రీశ్రీ గారు చెప్పినట్టు వయసు మళ్ళిన శక్తి ఏంది, వృద్ధుల్లారా చావండి అని, శక్తులు నిండే యువకుల్లారా రారండి అని చెప్పి, నెత్తురు మండే శక్తులు నిండే యువకుల్లారా రారండి అని. నిజంగా నిలదీయగలిగినటువంటి ఒక మంచి సమాజం కోసం నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను. నాకు నేనే నిజంగా కూడా చెప్తున్నాను, నాకు నేను ఒక స్త్రీని కావచ్చు, వీళ్ళు ఎన్ని నిందలేస్తే ఆ నిందలు మీరు నమ్మితే నమ్మొచ్చు, కానీ నేను సంపూర్ణంగా మీ ఛానల్ ద్వారా, నేను ఈ కార్యక్రమం ద్వారా చెప్తా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు కనుకనే ఇంత ధైర్యంగా నిలబడి జరిగిన అన్యాయం మీద, మోసాల మీద నేను నిలదీసి మాట్లాడుతూ ఉన్నాను. ఇట్లాంటి నన్ను వాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను చేసిన తప్పేమిటో ఒక్కడు కూడా వాళ్ళు చూపించలేకపోయారు. ఏమేమి నిందలేశారు? మీరు వెనకాల నడిపిస్తున్నారు పదవి కోసం, మీరు పట్టు కూర్చున్నారని చెప్పి. నేను అధికారం కోసం వచ్చానట, ఆయనకు మందు పెట్టానంట, అందుకే నా ప్రేమలో పడిపోయాడట, ఇలాంటి పిచ్చి మాటలు ఈ సభ్య సమాజంలో అస్సలు వినలేని వినకూడని మాటలు ఇలా మాట్లాడుతూ ఉంటే అసలు దీన్ని ఇట్లాంటి, ఇప్పుడు హేతువాదులు చాలామంది ఉన్నారు, అదేవిధంగా డాక్టర్లు బోలెడు మంది ఉన్నారు, ఇలాంటివి అసలు ఉంటాయా దీనికి వైద్యం చేయడానికి? ఇట్లాంటి వైద్యం చేయ ఎవరన్నా ఉన్నారా అసలు? ఇట్లాంటి పిచ్చి మాటలతో ఒక స్త్రీ సహజంగానే ప్రతి రంగంలో కూడా అవమానించబడుతూనే ఉంది. అది నేను కాదన్నా,
ఆమెకు తగినట్టు ఒక ఉద్యోగిని కానీ లేకపోతే ఇంకొక డాక్టర్ కానీ ఇంకొక రంగంలో కానీ ఆమె తన రంగంలో తను అవమానించబడుతూనే ఉంది. అయితే అవి చిన్న చిన్న రంగాలు కనుక అక్కడ పరిమితమైంది. ఇక్కడ అలా కాకుండా ఎన్టీఆర్ అనేటువంటి ఒక మహావ్యక్తి, అదొక శక్తి కనుక ఆయన భారీగా నన్ను మరి టార్గెట్ చేయాలంటే వాళ్ళు ఉపయోగించినటువంటి భాష, వాడినటువంటి మీడియా ఇవన్నీ అంటే అప్పట్లో వచ్చాయని తెలుసు, వార్తలు వచ్చాయి. అవును, చాలా రకాలు వాళ్ళు చాలా వాళ్ళ ఎమ్మెల్యేలు భార్యల చేత తిట్టించారు ఇట్లాంటి మా అన్నగారు చేసుకోవటం దురదృష్టం. ఇది చాలా పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ సినిమా వాళ్ళ చేత రజనీకాంత్ చేత తిట్టించారు, అది చాలా భానుమతి గారి చేత స్టేట్మెంట్స్ ఇప్పించారు. ఇవన్నీ అవసరమా అంటే దీన్ని బట్టి తెలియటం లేదా వీళ్ళు ఎంత కుట్ర అనేది చాలా క్లియర్గా తెలియట్లేదు. ఇది అంటే వాళ్ళకు అనాల్సిన అవసరమే లేదు, వాళ్ళకి ఏం అవసరం, ఎక్కడో పక్క రాష్ట్రాలకి ఏమైనా సంబంధం ఉందా ఇది అంటే. ఎంతగా నన్ను బాగా పేరున్నటువంటి వ్యక్తులు, అందరికీ తెలిసిన వ్యక్తులు నన్ను తిడితే అంతగా ఈ ప్రజలు నమ్ముతారనేటువంటి చేస్తున్న ఈ కుట్రని ఒక్కడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజం, తెలుగు సమాజంలో కనీసం ఒక్కళ్ళు నోరు తెరిచి ఎందుకు ఇంత అన్యాయం జరిగింది. ఇదంతా మీ వివాహానికి ముందు మీరు అంటే ఇలా జరుగుతుందని ఊహించలేదా ఎన్టీఆర్ గారు కానీ మీరు కానీ ఇంత రెసిస్టెన్స్ వస్తుందని? ఇదంతా ఎందుకు ఊహిస్తాము? ఇప్పుడు మేము చేసేది అధర్మం అయితే, అన్యాయం అయితే, వీళ్ళలాంటి చీకటి బ్రతుకులే మాదైతే మేము భయపడాలి. నిజంగా ధైర్యంగా నేను విడాకులు తీసుకొని అదేవిధంగా 12 సంవత్సరాల క్రితం భార్యను పోగొట్టుకుని ఒంటరితనంలో అధికారం లేదు, ఆరోగ్యం లేదు, ఆస్తులు లేవు, అన్ని పిల్లలకిచ్చి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. అలాంటి ఏకాకిగా ఉన్న మనిషి జీవితంలోకి నేను వచ్చాను. ఇద్దరం ప్రేమించుకున్నాము, ఒకళ్ళకొకళ్ళని తోడుగా నిలబడదాం అనుకున్నాము. క్షమించాలి లక్ష్మీ పార్వతి గారు, ఈ వయసులో ప్రేమ ఏంటి అని అనొచ్చు చాలామంది. అంటే ప్రేమకు వయస్సు అనేది ఉంటుందా? నిజమైన పరిపక్వమైనటువంటి ప్రేమను చూడాలంటే ఆ వయసులోనే చూడాలి. మీకు జనరల్గా కూడా చూడండి, ఫ్రాయిడ్ చెప్పినట్టుగా ప్రేమ అనేది వయసులో ఉన్నప్పుడు వచ్చేది ప్రేమ కాదు, అది మోహం, వ్యామోహాలు. ఎందుకంటే అప్పుడు కనీస భౌతికమైనటువంటి సుఖాల కోసం, ఒకళ్ళకొకళ్ళు కోరుకునే ఒక ఆనందం కోసం టెంపరీగా. అందుకని అదే ప్రేమ అయితే ఎందుకు నిలబెట్టాలో, 3 రోజుల్లోనే ఎందుకు విడిపోతున్నారు, తన్నుకుంటున్నారు? అలా కాకుండా వయసు పెరిగే కొంది అనుభవాలతో పండినటువంటి జీవితము, అనేక కష్టాలు సుఖాలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక వ్యక్తి మీద ఒక ప్రేమ, గౌరవము, ఆత్మీయత, అభిమానము కలిగితే అది ఎప్పటికీ పోదు. అది మనకి భర్తృహరి కూడా చెప్తాడు చాలా సజ్జన స్నేహానికి ఆయన ఉదాహరణగా ఎలా చెప్తాడంటే, ఉదయం కాలపు నీడ చాలా పొడవుగా ఉంటుంది, దినస్య పూర్వార్థ పరార్థ భిన్న ఛాయేవ కలు సజ్జన మైత్రీనామని మంచి శ్లోకం అది. దాంట్లో ఎందుకంటే ఉదయకాలపు సూర్యుడి నీడ పగలు, ఉదయకాలం ప్రారంభమైన నీడ ముందు పొడవుగా ఉంటుంది కదా, రాను రాను అది తగ్గిపోయి మధ్యాహ్నం వచ్చేసరికి మనలోకి వచ్చేస్తుంది, మన నీడ అనేది మృగ్యం అయిపోతుంది. కానీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రం వరకు కొద్దిగా మొదలయ్యి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ దీర్ఘంగా పొడవుగా వచ్చేస్తుంది. కనుక సజ్జన మైత్రి అనేది మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి పెరిగే నీడలాగా ఉంటుంది. అలాగే వయసు మళ్ళీ కొంది, వయసు అనుభవాలతో పడిన శరీరంలో జీవితంలో అప్పుడు ఏర్పడేటువంటి ప్రేమ, ఎందుకంటే ఇక్కడ శారీరక వ్యామోహం కాదు, అందులో 70 ఏళ్ల వయసులో శారీరక వ్యామోహాలు కాదు. అప్పుడు ఎంత వయసు తేడా ఉందండి మీకు ఎన్టీఆర్? 35 ఏళ్ల తేడా. 35 ఏళ్ల తేడా. ఆ తేడా మాకు ఎప్పుడు తెలియలేదు అస్సలు. అదే ప్రేమ, నిజంగా ప్రేమనే. నేను అదే అంటే ప్రేమ అనే పదానికి చాలామందికి అర్థం తెలియదు అస్సలు. ప్రేమ అనుకుంటున్నారు, 3వ రోజే తన్నుకుంటారు. మా 4 ఏళ్ల జీవితం, 10 ఏళ్ళు మా పరిచయము, కానీ 4 ఏళ్ళు మేము దాంపత్య జీవితము అంటే భార్యాభర్తలుగా మా వివాహమై ఉన్నాము. ఈ 4 ఏళ్ల జీవితంలో ఒక్క పొరపచ్చు మా ఇద్దరి మధ్య. ఎందుకంటే ఇదే ఇన్సిడెంట్ ఇంకొక వ్యక్తి జీవితంలో జరిగితే అధికారం ఒక ఏదో ఒక సర్పంచ్ పోస్ట్ పోతే వాడు పెళ్ళాన్ని భార్య వల్ల అది పోవాల్సి వస్తే వాడు వెంటనే భార్యను కుట్టింటికి పంపిస్తాడు, లేకపోతే తన్ని తగిలేస్తాడు. అంతగా అంటుకుపోయేటువంటి మనస్తత్వాలు, ప్రేమకు అర్థం తెలియదు వాళ్ళకి. అలా కాకుండా ముఖ్యమంత్రి పదవి, మీ భార్యను పంపేస్తే మీ ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, పంపేస్తే ఈ కండిషన్స్ అన్నమాట. అంటే ముందు మీ భార్యను పంపించండి అప్పుడు ఆలోచిస్తానన్నారు ఆయన. అట్లాగా ముఖ్యమంత్రి పదవిని కూడా తన భార్య కోసం అవతల తన్ని పడేసినటువంటి ఏకైక ప్రేమమూర్తి నా భర్త నందమూరి తారక రామారావు గారు.
ఏం పుణ్యం చేశానో అంత మహానుభావుడు ప్రేమను నేను పొందాను నాకు తెలియదు. అందుకే ఎన్ని జన్మలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఎంతకాలం నేను బ్రతికుంటానో అంతవరకు ఆలోచనలో బ్రతకటమే నాకు ఇష్టం. నేను నిరంతరం ఆయనలోనే ఉన్నాను, ఆయన నాలోనే ఉన్నారు. మా ఇద్దరికి అసలు అద్వైతం, అసలు తేడా లేనే లేదు. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళము భౌతిక రూపం ఆయన లేకపోవచ్చు, కానీ నాలో నిరంతరం ప్రతి క్షణం నా ఆలోచనల్లోనే ఆయన బ్రతికున్నారు, ప్రతి క్షణం నాతోనే గడుపుతున్నారు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటాము. ఇప్పుడు ఒంటరితనం ఫీల్ అవ్వరా లక్ష్మీ పార్వతి గారు? అంటే ఇంకెక్కడ నాలుగేళ్ల అంటే అప్పుడు నాలుగేళ్లని మీరు ఊహించుండరు ఎంత దురదృష్టకర పరిస్థితులు వస్తాయని. కానీ నాలుగేళ్ల సాహచర్యం కోసం మీరు దాదాపు 40 ఏళ్ల జీవితాన్ని కోల్పోయి ఇప్పుడు ఒంటరిగా పోరాడుతూ నిత్యం ఇప్పటికి కూడా చాలామందికి సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇటీవల కాలంలో మీకు చాలా కొన్ని కుటుంబపరమైన సంఘటనలు జరిగాయి, వ్యక్తిగతంగా ఇల్లు లాక్కోవడం. ఎన్ని జరిగినా ఎందుకు ఏది నన్ను బాధించదు, ఎందుకంటే నా భర్త మరణం కంటే విషాదమైంది, దురదృష్టకరమైన సంఘటన. దానితో కంపేర్ చేస్తే ఇవి చాలా చిన్నవి. అందుకే వీటిలో నేను ఎప్పుడు బాధపడలేదు వీటిని గురించి. ఒకే రోజు ఇంట్లో నాకు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ పట్టుకుపోయారు ఒకే రోజు, అన్నీ పోగొట్టుకున్నారు. ఏమేమి పట్టుకెళ్ళారు? అదే ఆ డబ్బులు పట్టుకెళ్ళారు. తర్వాత నా నగలు ఒకళ్ళకి దాచమని ఇచ్చాను, ఒక డాక్టర్ ఇంట్లో పెట్టమని. ఎందుకంటే నాకు బ్యాంకు లాకర్లు లేవు, బ్యాంకు ఖాతా. అప్పుడు NTR గారు చనిపోయిన తర్వాత 96లో ఎంత డబ్బులు పట్టుకుపోయి అసలు ఈనాడు నేను ఆయన రూమ్లోకి వెళ్ళటం కానీ ఎంత డబ్బు ఉందో తెలియటం కానీ మాకు లేదు. అంటే వేరే ఏం లేదు, ఎలక్షన్స్లో మిగిలిన డబ్బే, ఎంత ఉందో కూడా మాకు ఐడియా లేదు. అది పట్టుకుపోయారు. కనీసం బ్రతకటానికైనా కావాలిగా. నేను ఇప్పుడు పార్టీ అధ్యక్షురాలు చేశారు, ఎంత ఉందో అసలు చూసుకోవటానికైనా టైం ఉందా? వెంటనే హరికృష్ణ కోర్టులోకి వేసేసి మా డబ్బు ఉంది, మా ఇంట్లో వాళ్ళ ఆయన డబ్బు ఉందట. ఇంత అన్యాయానికి ఈ కుటుంబం దిగజారంటే ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఎంత వేధించాలి? అంత చివరకు ఉంటున్న ఇల్లు డబ్బు తీసుకున్న కూతురు 2 సార్లు డబ్బులు తీసుకొని ఆ ఇల్లు కూడా మాదిన ఆ మరుసటి రోజే కేసేశారు. ఇంతకంటే రోడ్ నెంబర్ 12లో ఉండే ఇల్లు 13లో రోడ్ నెంబర్ 13 2 సార్లు ఇల్లు కొన్నది మా ఆయనే. మళ్ళీ ఆ ఇల్లు నాకొద్దు, నేను అమెరికాలో కొనుక్కుంటానని డబ్బు తెప్పించుకొని కూడా మళ్ళీ ఆ ఇంటి మీద ఆయన చనిపోయిన మరుసటి రోజే కేసేశారు. అందువలన ఇటువంటి కుటుంబాన్ని, అందుకే NTR గారు నన్ను ఎందుకు ఇంత ప్రేమించారో నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన కుటుంబంలో ప్రేమ అనేది తెలియదు. వాస్తవం నేను చెప్పే మాట అండి, ఎస్ 100% ఆయన కొడుకులకు కానీ కూతుళ్ళకి కానీ వాళ్ళకి డబ్బు లేకపోతే అధికారమో తప్ప తండ్రి మీద ప్రేమ అనేది లేదు. అది ఆయన స్పష్టంగా చాలాసార్లు చెప్పారు అన్నమాట. అందుకే ఇంతగా లక్ష్మీ పార్వతిని ప్రేమించారు. ఆమె కూడా అంత ప్రేమించింది కనుక ఇక మా ఇద్దరి మధ్య ఉండేటువంటి జీవితాన్ని నేను ఈ ప్రపంచంలో ఇంకెవరితో నేను కంపేర్ చేయలేను. అందువల్ల నాకేం ఒంటరితనం లేదు. నా భర్త నాతో అనుక్షణం ఉన్నారు. నేనేం ఫీల్ అవ్వాలి, నేను ఏదో నష్టపోయాను కోల్పోయానని. నేను అధికారం కోసం రాలేదు, అధికారం కోసం ఇప్పుడు లేను కూడా. నేను నిరంతరం నేను సాగిస్తుంది ఒక ధర్మ పోరాటం నేను చేస్తున్నాను నా భర్తకు జరిగిన అన్యాయం మీద. అందువలన ఆ వ్యక్తిలో శక్తిలో ఓడిపోయేంత వరకు నా పోరాటం సాగుతూనే ఉంటుంది. అందువల్ల దీంట్లో నేనేం అలసిపోలేదు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూస్తే మీకు కలిగే అంటే భావన ఏమిటి? ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూస్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ లేకపోతే మామకి అన్యాయం చేసిన ఒక అల్లుడుగా చూస్తారా మీ కుటుంబానికి? ఎలా అనిపిస్తుంది చూస్తే మీ సహజమైన ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి, దాన్ని మనం ఎవరు కాదంటానికి లేదు కదా. కానీ ఆ ముఖ్యమంత్రి ఎలా అయినా కూడా నేను ఎక్కడ బాధపడతానంటే తెలుగుదేశం పార్టీని గొడుగుగా చేసుకొని ఆ గొడుగు నీడలో ఆయన చేస్తున్నటువంటి అకృత్యాలను చూడాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను నేను నిజంగా చెప్పేది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ NTR స్థాపించారు ఆయనతో 82లో. ఆయన స్థాపించిన పార్టీని ఎలా ఎత్తుకెళ్ళాడో అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఎంత దుర్మార్గంగా అది హైజాక్ చేయబడిందో చూశాము. అదేవిధంగా ఆ రోజు ఎన్ని వ్యవస్థలు అధర్మ మార్గంలో ప్రయాణం, గవర్నర్తో సహా అన్ని ఆఖరికి లీగల్గా కూడా చట్టాన్ని కూడా నేను విమర్శిస్తున్నాను ఈ సమయంలో. నేను చట్టము, తర్వాత ఎలక్షన్ కమిషను మొత్తం, ఎందుకంటే స్ప్లిట్ అయిన తర్వాత సింబల్ ఒక పార్టీకి ఇవ్వకూడదు, కానీ అక్కడ కూడా అన్యాయం చేసి సింబల్ ఆయనకి ఇవ్వటం జరిగింది. ఇట్లా అన్ని మోసాలతో అతను తెలుగుదేశం పార్టీని తీసుకొని పోని
ఎన్టీఆర్ గారు పేదవర్గాల కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీని అదే పేదవర్గాల కోసం ఆయన పనిచేయించాడంటే ఎక్కడా లేదు. ఇతను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్పొరేట్ వ్యక్తుల కోసం శక్తుల కోసమే తెలుగుదేశం పార్టీ అది నిలబడింది తప్ప ఈరోజు ఏ పేదవర్గానికి అక్కడ న్యాయం జరిగేటువంటి ప్రశ్న ఆ 9 ఏళ్ల పరిపాలన అట్లాగే ఉంది. ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది చెప్పాలంటే. ఇప్పుడు ఇంకా భయంకరంగా దిగజారిపోయి నేను అనుకున్నాను ఈ వయసులో కనీసం ఆయనకి కొంత మెచ్యూరిటీ వచ్చి పరిపాలన ఇప్పుడైనా ఒక న్యాయంగా నీతిగా పరిపాలిస్తాడేమో అనుకుంటే ఈరోజు ఆయన కొడుకు కోసం కూడబెట్టాలనే ఒక తపనతో మరీ అవినీతి పెచ్చుమీరిపోయింది ఏపీలో చూస్తూ ఉంటే. అందువలన ఇవన్నీ చూస్తే తెలుగుదేశం అనే గొడుగు క్రింద వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలు చూస్తే అది నాకు ఆయన ముఖ్యమంత్రిగా అసలు అనాలని కూడా అనిపించదు నిజం చెప్పాలంటే. ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండే పరిణామాన్ని ఎన్టీఆర్ గారు హర్షిస్తున్నారా లేకపోతే మా ఆయన మనసులో ఎలా ఉండుంటుంది అంటే? ఇప్పుడు హర్షిస్తున్నారా అంటానికి ఆయన ఎప్పుడు కూడా ఒక్కటి నాకు తెలిసి నా భర్త ఆత్మ నన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటుంది నాతోనే ఉందని చెప్పాను కదా. నేను ఒక నిస్సహాయ స్థితిలో ఎవరూ లేనటువంటి పరిస్థితుల్లో అందరూ నన్ను వెలేసినట్టుగా ఏ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం 94 ఎలక్షన్లో నేను నా భర్త శ్రమించి 258 సీట్లు గెలిపించాము మిత్రపక్షాలతో కలిపి. అటువంటి పార్టీ వాళ్ళే నా భర్తను దించేశారు ముఖ్యమంత్రి పదవిని తీసేశారు. అదేవిధంగా ఆయన భార్యనైన నా మీద అనేకమైన నిందలు వేశారు నా కారణంగానే తీస్తున్నాను అబద్ధాలు సృష్టించారు. అట్లాంటి వ్యక్తులకి ఎలాంటి మేలు చేసాం మీరు చూశారు కదా. అందువల్ల ఆ తర్వాత వాళ్ళు నన్ను రోడ్డు మీద వేశారు నాకంటూ ఏమి ఒక చిన్న ఆస్తి లేకుండా చేశారు. ఏమి ఇళ్ళు తప్ప ఏమి లేదు ఇళ్ళు కూడా నా కొడుకుదే నాది కూడా కాదు. ఈ అట్లాంటి నిస్సహాయ స్థితిలో నన్ను రోడ్డు మీద వేస్తే నేను ఈరోజు నాకు నన్ను ఒక తల్లిలాగా ఆదరించి దగ్గర తీసుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే నా భర్త ఎంతో సంతోషపడతాడు నిజం చెప్తున్నాను నేను. ఎందుకంటే తను అధికంగా ప్రేమించిన తన భార్య నీడలేని పరిస్థితుల్లో మరి తను పోరాటానికి ఒక సపోర్టుగా జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించాడని నా భర్త తప్పకుండా అబ్బాయిని కూడా ఆశీస్సులు ఇస్తాడని నేను భావిస్తాను. ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఎవరితో మీకు అంటే మాట మాట ఉండదండి? ఇప్పుడే మాట కలపడం మాట మాట అంటే అది వేరే విధంగా ధ్వనిస్తుంది. ఇది ఏదో ఇప్పుడు ఆ ఇంట్లో ఏదన్నా జరిగితే కష్టం వెళ్ళొస్తాను పలకరించి ఏమని పిలుస్తారు మిమ్మల్ని అందరూ? ఏమి నాకు అమ్మా పిలిచేవాళ్ళు పిన్ని అంటారా? అమ్మాని అనేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే మాకు అధికారం వచ్చినప్పుడు హరికృష్ణ తప్ప అందరూ వచ్చారు మా ఇంటికి. బాలకృష్ణ గారు అందరూ బాలకృష్ణ ఫస్ట్ నుంచి మేమిద్దరం బాగుంటాము ఇప్పటికీ బాగానే ఉంటాం చెప్పాలండి. అందువల్ల బాలకృష్ణ ఈ కుటుంబంలో నాకు చాలా ఇష్టమైన అబ్బాయి నన్ను ఎక్కువగా అభిమానించిన అబ్బాయి బాలకృష్ణ ఆ విషయం ఏం డౌట్ లేదు. ఇక మిగిలిన వాళ్ళు కూడా అందరూ వచ్చారు. చిన్న అబ్బాయి మా దగ్గరే ఉండేవాడు జయశంకరు లాస్ట్ అబ్బాయి కానీ ఇకంతా ఆయన చనిపోయాక ఇంకెవరు నాతో మాట్లాడలేదు. బాలకృష్ణ మాత్రం ఆ మధ్య ఒకసారి వచ్చి వెళ్ళాడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకంతే. కానీ లేకపోతే ఏ విధమైన ఆదరణ ఎదురు పడితే అది ఇప్పుడు హరికృష్ణ అబ్బాయి పెద్ద కొడుకు చనిపోయాడు కదా జానకిరామ్ అప్పుడు ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చాను. బాగా హరికృష్ణ కూడా ఎదురు పడితే బాగానే మాట్లాడుతుంది అమ్మ బాగున్నారు అని. కానీ అది ఎలా అంటే అర్థం కాని విషయం ఏంటంటే వ్యక్తిగతంగా ఒకలాగా మళ్ళీ కోర్టులో కేసులు ఆస్తుల విషయంలో ఇంకోలాగా ఎలా ఉంటారు అంటే ఉండాలి పూర్తిగా వ్యక్తిగతంగా అంటూ వాళ్ళకేం ప్రేమలేం లేవుగా తండ్రి మీదే లేదు నా మీద ఎందుకు నా మీద ఉండాలని కూడా నేను అనుకోవటం లేదు ఎప్పుడు నేను కోరుకోలేదు కూడా అసలు. ఎందుకంటే ఎక్కడ సహృదయత ఉంటుందో అక్కడే మా ప్రేమ మా అవసరం వాళ్ళకి అర్థమై ఉండేది ముఖ్యంగా నాదిగా తండ్రి అవసరం అర్థమై ఉండేది. అది వాళ్ళు అర్థం చేసుకోలేదంటే ఇంక వాళ్ళ నుంచి ఏదో ఆశించడం కూడా పొరపాటే కదా. అక్కర్లేదు వాళ్ళ అభిమానాలు అక్కర్లేదు వాళ్ళ ఆత్మీయతలు అక్కర్లేదు. కానీ తర్వాత వాళ్ళు కక్షగట్టినట్టు చేసిన విధానాలు మాత్రం నన్ను చాలా బాధపెట్టాయి. ఒక 2-3 చెప్పరా? బికాస్ అంటే ప్రపంచానికి చాలా మందికి తెలుసు ఇల్లు లాక్కున్నారు తెలుసు ఉన్న వస్తువులని తీసుకెళ్ళిపోయారు ఇంకా ఏం కక్షగట్టి మాటలు అన్నారా దుర్భాషలు ఆడారా మిమ్మల్ని? లేదు లేదు అట్లా ఎప్పుడూ జరగలేదు. అదే ఆయన చనిపోయినప్పుడు మాత్రం గొడవలు అయినాయి అప్పుడు బాగా చాలా అప్పుడు తిట్టారు. తర్వాత ఎన్టీఆర్ మ్యూజియం నేను కట్టించాను కదా ఎన్టీఆర్ గారి డబ్బులతో మేము కట్టించడం జరిగింది మేజర్ చంద్రకాంత్ డబ్బులతో కట్టిస్తే అది మాది అని చెప్పి వచ్చారు అప్పుడు. ఈ వాళ్ళకి ఏమీ సంబంధం లేనటువంటి దాని మీద
అప్పుడు కొంచెం గొడవలు అయినాయి. మీరు ఎందుకు పోరాడలేదు? ఎందుకంటే మీరు ప్రపంచం దృష్టిలో అందరికీ తెలుసు, మీరు ఎన్టీఆర్ గారు సతీమణిని పోరాడి ఇది నాది అని పోరాడారా మీరు? ఇప్పుడు కూడా కేసు నడుస్తూ ఉంది, దాని గురించి నడుస్తూ ఉంది. అందులో కానీ అది కూడా నేను ఎంతవరకు పోరాడగలను మీ అందరికీ తెలుసు, ఇంకా లోతుకి వెళ్ళలేను నేను దాని గురించి. అట్లాగే గండిపేట ఆస్తి మాయను కొన్నాయి, తెలుగు విజయం, ఇవన్నీ కూడా చంద్రబాబు కేసేసి అది నాది అని చెప్పి ఆయన తీసుకుపోయాడు. అందువల్ల అందరూ కేసులు వేయటం తీసుకుపోవటం, నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. అక్కడ కూడా ఎప్పుడు ఇప్పుడు అక్కడ అవేమి నాకు వస్తాయని కాదు, నేను కనీసం అమ్ముకోవటానికి కూడా హక్కు లేదు. అప్పుడు అంతే కదా, ఎన్టీఆర్ మ్యూజియం ఉంది, అది ట్రస్ట్లో ఉంది, అది అమ్మటానికి ఏమి లేదు. లేకపోయినా ఎందుకని? ఇప్పుడు వాళ్ళమ్మ క్యాన్సర్ హాస్పిటల్ నా వల్లే కదా ఈరోజు అంత నడుస్తూ ఉంది, నేను ప్రారంభించిందే కదా. మరి అదేవిధంగా ఎన్టీఆర్ మ్యూజియం కూడా బ్రహ్మాండంగా నడిచి ఉండేది. అలా కాకుండా వీళ్ళు ఎవరు సహకరించకపోగా దాని మీద పేచీలు పెట్టుకొని కోర్టులకు వెళ్ళి ఇదంతా జరుగుతూ ఉంది. పోనివ్వండి, ఏది ఎట్లా పోవాలి అలా పోతూ ఉంటుంది. ఇప్పుడు తారక్ వస్తుంటాడండి, అంటే జూనియర్ ఎన్టీఆర్ మీ ఇంటికి వస్తుంటారా? లేదు లేదు. పలకరిస్తుంటారా? అలాంటిది ఏమి లేదు. నేను ఎప్పుడు ఎదురుపడలే, మేమిద్దరం అయితే ఎప్పుడు ఎదురుపడలేదు అసలు. కానీ నిజానికి ఆ బాబుని చిన్నప్పుడు చేరదీసింది నేను. వాళ్ళ అమ్మని అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి ఎంతో ఆదరించి మనవడిగా అంతా చేశాను. తర్వాత మా గవర్నమెంట్ పడిపోయినాక అబ్బాయి కూడా రావటం మానేశాడు, వాళ్ళ నాన్న మంత్రి అయ్యాడు అప్పుడు. సో ఉన్న వాళ్ళందరూ, అందుకనే నేను చెప్తేనే అందరూ ఒకే మూసలో ఒకే స్వార్థంలో వాళ్ళ ప్రయాణాలు సాగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎంత వ్యవస్థలోనే అందరూ మేధావులు అనుకున్న వాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు, ధైర్యవంతులు అనుకున్న వాళ్ళే మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఇంక వీళ్ళెంత, నా దృష్టిలో నాకేం గొప్ప వాళ్ళు ఏం కాదు వీళ్ళెవరు కూడా. సో వాళ్ళ ప్రధాన అభ్యంతరం మా నాన్న జీవితంలోకి ఇంకొక స్త్రీ రావడం అని తట్టుకోలేకపోయారా, లేకపోతే ఆయనకుండే అధికారాన్ని చూసి మీరు వచ్చారని ఆపాదించి, అంటే వాళ్ళ మనోగతం ఎందుకు అలా ఉండింది అంత తీవ్రంగా? అది రష్యన్స్ మంచి కొటేషన్, అదొకటి వారు సామాజికవాదుల కోసం వచ్చారు. నేను సామాజికవాదిని కానని చెప్పాను, ఈ సమాజాన్ని చూస్తే అది చెప్పాలనిపిస్తుంది. వాళ్ళు విప్లవకారుల కోసం వచ్చారు, నేను విప్లవకారిని కాదన్నాను. ఈసారి వారు నా కోసమే వచ్చారు, పట్టుకుపోయారు. ఈ సమాజం అలాగే నడుస్తుంది, మనకెందుకు, మనకి వాళ్ళు, నేను కాను, అందులో లేను, లేననుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక సమస్య నిన్ను కూడా చుట్టుముడుతూనే ఉంటుంది. అందువలన ఎప్పుడైతే మనం ఒక నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలుగుతామో అది నిజమైనటువంటి మనిషి జన్మ. నా దృష్టిలో మాట్లాడలేని ఈ నిస్సహాయ వ్యవస్థ అంతా అందుకని వేస్ట్. నేను అసలు దాన్ని పట్టించుకుని నాకు పనిలేదు కూడా, వ్యవస్థతో కూడా పనిలేదు. మనం గతం నుంచి వర్తమానంలోకి వచ్చేలోపు ఒక ఆఖరి ప్రశ్న ఏంటంటే, అప్పట్లో మీరు అంటే చాలా సంచలనం రేపిన విషయం, మీరు ఎన్టీఆర్ గారు ఒక బిడ్డని కావాలనుకున్నారని, ఒకవేళ ఆ బిడ్డ నిజంగా భూమి మీదకి సాక్షాత్కరించి వచ్చుంటే ఎలా ఉండే పరిస్థితి? ఇంకా చాలా ఆనందంగా ఉండేది, ఎందుకంటే ఆయన మారు రూపుగా చూసుకుంటూ అబ్బో ఎంత అపురూపంగా ఉండేదో. దురదృష్టం అక్కడ కూడా నన్ను వెంటాడింది, అది నిలబడలేకపోయింది. అందువల్ల చెప్తేనే ఎన్నో విషాదాలు, ఎన్నో విషాదాల్లో ఇదొక చిన్న విషాదం. జీవితమే ఒక విషాదమైనప్పుడు దేనికని బాధపడాలి? విషాదం అంటే అంతా ఒకటే విషాదం కదా, కదా ఇందులో చిన్న పెద్ద అనేది ఏమి ఉండదు కదా. అందువలన భగవంతుడు నన్ను ఈ భూమి మీదకు పంపించేటప్పుడే నా నుదుటిని ఇలా రాసి పంపించాడు, ఈ బాధలు ఈ కష్టాలు నీవి, నువ్వు అనుభవించాలి తప్పదు, ఇవి ఎవరికి షేర్ చేయకని చెప్పాడు. అందుకని నావి నేను ఇంకొకళ్ళకి ఎలా ఇస్తాను, నావి నేనే భరిస్తాను కదా. ఇప్పుడు మీ ఉనికి లక్ష్మీ పార్వతి గారు, ఎన్టీఆర్ గారు సతీమణిగానేనా, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా ఎలా గుర్తుపడతారు? ఎక్కడికి వెళ్ళినా ముందు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, ఇప్పటికి కూడా ఇంకా చాలామంది టీవీల్లో కూడా అడుగుతుంటారా ఏంటి మీద అని చెప్పి. కానీ ఎన్టీఆర్ సతీమణికి దీనికి కంపారిజన్ చేయొద్దు దయచేసి. సతీమణి అనేది అది అర్హత, ఎన్టీఆర్ భారీగా ఆ స్థానం వేరు కదా, అదొక బంధం, అది అందరూ మెచ్చిన బంధం, చట్టపరమైనటువంటి ఒక బంధం అది. ఇది మేము పార్టీలో పోస్టులు ఇవన్నీ, అందువలన దానికి దీనికి కంపారిజన్స్ ఏం లేవు.
అందువల్ల ఎన్టీఆర్ వైఫ్ కంటే పెద్ద స్థానం, పెద్ద అర్హత ఈ ప్రపంచంలో ఎవరికి దక్కిన ఒక అపురూపమైన గౌరవం నాకు దక్కింది. దాన్ని చూసుకుని నేను బ్రతుకుతున్నా. ఎంత పదేళ్ల మీ సాంగత్యం, అది 4 ఏళ్ల బంధం, కానీ ఎన్ని సంవత్సరాల పాటు మీకు అప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా ఇప్పటికీ మీ మనసులో అంత నాటుకుపోయి ఉన్నాయి. ఎప్పుడు ప్రతి క్షణము నేను చెప్పాను కదా, ఆలోచన నుంచి ఏ ఒక్క నేను చిన్న పోయిట్రీ కూడా రాసుకున్నాను. నీ అంటే నీ స్మృతుల్లో ఏ ఒక్క క్షణం నేను పక్కకి వెళ్ళినా కూడా అది ఒక భయంకరమైన వేదన, తప్పించేటువంటి ఒక వేదనలో నేను మునిగిపోతానని రాసుకున్నాను నేను. ఏ ఒక్క క్షణం అంటే ప్రతి క్షణం నేను ఆ స్మృతుల్లో జీవిస్తున్నాననేది అర్థమవుతుంది కదా. అది అది లేకపోతే నేను లేను, వాస్తవానికి నేను లేను అంతే. ఇప్పుడు నేనున్నది పైకి లక్ష్మీ పార్వతి, కానీ నా వెనక షాడో చూడండి మీకు ఎన్టీఆరే కనిపిస్తారు. నేను అన్నానని కాదు, ఎక్కడ ఏమి పెళ్ళిళ్ళకి వీటికి వెళితే మీరు వస్తే మాకు ఎన్టీఆర్ గారు వచ్చినట్టుంది అంటారు. నేను అప్పుడు అనుకుంటా నాతో పాటు ఆయన కూడా వచ్చారని. నిజంగా అందరు చాలామంది అనమాట ఇలాగంట, మీరు వస్తే అంత సంతోషంగా ఉంది, మాకు ఎన్టీఆర్ గారిని చూస్తే అంత సంతోషంగా ఉందంటారు. అంటే నాకు అప్పుడు అర్థమవుతుంది నాలోంచి ఆయన రిఫ్లెక్ట్ అవుతున్నారని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అందువలన తను నేను ఎప్పుడు భిన్నంగా లేము, అభిన్న స్మృతులు కూడా గుర్తుండుంటాయి మీకు. ఎన్నో ఎన్నని చెప్పాలి. అసలు తలపుల పువ్వులు పూస్తే మకరందం నువ్వు, సువాసన అనే జ్ఞాపకం పరిమళం చిరుగాలి మనసును తాకితే, నీ పిలిపేమో అలికిడి పులకింత నీ తాకిడి. మీరు ఇలాంటి నేను రాసిన కవిత, ఇలాంటి ఎన్ని కవితలు ఆయన మీద రాసి ఉంటాను నేను. అన్నీ ఉన్నాయి నా పుస్తకంలో, అన్నీ ఉన్నాయి. మీరు ఒక సందర్భంలో చెప్పారు ఆయన ఎన్టీఆర్ గారు కూర్చోపెట్టుకుని పాటలు పాడించుకునేవారు మీ చేత. ఆయనకి చాలా ఇష్టం. ఇది పాపయ్య శాస్త్రి గారి పద్యాలు ఉన్నాయి కదా, అది విదుర నీతి అనుకుంటాను, విదుర భక్తి పద్యాలు, విదుర భక్తి సారీ నీతి గారు. అవి ఎంత ఇష్టం. పుట్టబోయేడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి, పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి, తెల్లవారక ముందే మొగ్గలలోన జొరబడి వింత వింతల రంగు వేసి వేసి, కలికి వెన్నెలలూరు చలువ దోసెళ్లతో లతలకు మారాకు లతికి ఎతికి, తీరికే లేని విశ్వ సంసారమందు అలసిపోయి తివేమో దేవాదిదేవ, రమ్ము ఒక్క నిమేషము కన్నుమూయదు గాని తెరచేయించిది నా కుటీరమ్ము తలుపు. నాకేమో నా భర్త కనపడేవాడు ఈ పద్యం నేను ఆయనకు వినిపిస్తూ ఉంటే. నా ఆయన నాకు దేవుడికి ఆయనకి అసలు నాకు తేడా తెలియదు. సాక్షాత్తు వైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు పడుకున్నట్టే ఉండేది నా ఎదురుగా ఆయన మంచం మీద పడుకుంటే. ఎంత అందం అనేది, అసలు 2 కళ్ళు సరిపోతాయా ఆ అందాన్ని చూడటానికి? అబ్బో అసలు ఆ రంగు, దాంతో అంత కళ, ఎంత అద్భుతమైన రూపం. మాట కూడా చాలా ఆయన ఆత్మీయంగా ఉండేవారు అంటుంటారు. అయ్యో ఎంత, అది నాకు తెలుసు ఆ ప్రేమ ఏంటనేది. నాకే ఆయన చూస్తూ నేను ఈ పద్యం, నాకు నిజంగానే ఆ భక్తితో కళ్ళ నీళ్ళు వస్తూ ఉండేది. ఆయన ఎంత ఆనందం పడిపోయేవారు. అలాగే కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, నా ప్రణయాంకమే సమర్పింపనుంటి, నైవేద్యముడ నాకు నారికేళము లేదు, హృదయమే చేతి కంది అనుంటి, పూలకై మా వీట పుష్పాలు లేవు, బాష్పాంజలు లే సమర్పింపనుంటి, లోటు రానీయ ఉన్నంతలోన రమ్ము ఆత్మపీఠము పైకి, అమృత ఝరి చిందు నీ పాదాంకముల ఎందు కోటి స్వర్గాలు మలిపించుకొనొచ్చు తండ్రి. ఏమి పోయిట్రీ, ఎటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. ఏదైనా కావచ్చు, ఇక్కడ రొమాంటిక్ లవ్లో అంటే ఒక కాల్పనిక దీంట్లో, రొమాంటిసిజం అంటే కాల్పనిక వాదం అంటే సాహిత్యంలో వచ్చినటువంటి పాశ్చాత్య మార్పులు, సాహిత్య మార్పుల్లో కాల్పనిక వాదం వచ్చింది మనకి 18th century నుంచి కూడా. ఈ కాల్పనిక వాదంలో రొమాంటిసిజం, అదే ప్రణయ కవిత్వం, భక్తి కవిత్వము. తర్వాత మీరు రాసే కవిత్వంలో ఎక్కువ ప్రణయం ఉండేదా, ఎన్టీఆర్ గారి మీద భక్తి ఉండేదా? భక్తి ప్రణయం రెండు కలిసి ఉండే. చూడటానికి ప్రణయంలా అనిపిస్తుంది కానీ ఎక్కడికో చూడాలని ప్రత్యేకించి ఆ పుస్తకం ఉంది నాకు, రోజు వాటి మీదే చెప్తాను నేను. ఆయన నా మీద రాసిన కవితలు, అదే ఆయన కూడా అద్భుతంగా రాశారు నా మీద కవితలు, స్వయంగా స్వదస్తూరితో రాసిన కవితలు ఉన్నాయి, అవి కూడా ఒకరోజు మనం పెట్టుకుందాం ప్రత్యేకించి.
ఒక మచ్చకు ఒక ఒక పాట కానీ ఆయన మీ మీరు పాడిన పాట నేను ఎన్టీఆర్ గారు మీకోసం పాడిన గీతం కానీ ఆయన పాడింది అంటారా ఆహా ఆయన కవిత్వం రాశారు చాలా కవిత్వం రాశారు అది ఇప్పుడు అంత గుర్తు రావట్లేదు నాకు కానీ చాలా పదిలంగా దాచుకున్నాను అవి ఎంత చాలా పదిలంగా దాచుకున్నాను అది మీకు ఎంత పెద్ద మార్పు అండి మీ పరిస్థితుల నుంచి మీరు ఒక పుస్తకం రాద్దామని వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో పరిచయం ఒక దిగ్గజం సినిమా దిగ్గజం ప్రపంచం అంతా కూడా అసలు దైవంగా కొలిచి కృష్ణుడు అంటే రాముడు అంటే ఈయనే అని కొలిచే ఒక వ్యక్తి ఆయనతో ఆత్మీయ బంధం ఏర్పడడం తక్కువనది వివాహంగా మారడం ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఎంత పెద్ద మార్పు అండ్ అక్కడి నుంచి ఒక రాజకీయ బరిలోకి విసిరేసినట్టు మీరు ఇప్పుడు మార్పులు అనేది ఇలాగే ఉంటాయి ఊహించని విధంగా జరిగేవి మార్పులు కదా చాలా అద్భుతంగా జరుగుతాయి ఒక్కోసారి అది మిరాకిల్ లాగానే అనిపిస్తూ ఉంది అందువల్ల ఈ ప్రపంచ వింతల్లో ఇది కూడా ఒక వింత అనుకునేదాన్ని ఎప్పుడూ కూడా నేను ఎందుకంటే ఆ రోజుల్లో పివి నరసింహారావు గారు ప్రధాని అవటం లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారు పెళ్లి చేసుకోవటం ఈ రెండు వింతలే అని చెప్పుకునేవాళ్ళు జనంలో ఉండే మాట అంత అదృష్టం అని చెప్పుకోవటం అనమాట అందువల్ల ఎన్టీఆర్ ఇది ఇప్పటికి కూడా నాకు అది అర్థం కాదు కానీ బట్ అదేదో మాకు తెలియట్లేదు చెప్పడానికి కరెక్ట్ డెఫినేషన్ నేను చెప్పలేను దానికి ఎందుకు ఆయన నన్ను భారీగా స్వీకరించారు అంత ప్రేమను అందించారు చివరి క్షణం వరకు కూడా ఆ భార్య ప్రేమని అట్లాగే ఉంచారు లాస్ట్ 10 రోజుల్లో చనిపోతారనగా వార్త పేపర్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన కానీ అప్పుడు పేపర్ రాలేదు దాన్ని లాంచ్ చేయడానికి ముందు ఎన్టీఆర్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు యాదాటి కాశీపతి గారు మీకు ఐడియా ఉందా నడింపల్లి సీతారామరాజు ఇద్దరు జర్నలిస్టులు సీనియర్ వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారు 4-5 గంటలు ఇంట్లో ఉండి తీసుకున్నారు ఆయన ఏం చెప్పారు నేనైతే వినలేదు లోపల ఉన్నాను తర్వాత 18 జనవరి చనిపోయారు చనిపోయిన తర్వాత అప్పటికి ఇంకా పేపర్ లాంచ్ అవ్వలేదు అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఎన్టీఆర్ ఇంటర్వ్యూ మొత్తాన్ని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కదా అందుకని వాళ్ళు ఆఖరి వీల్నామా అనే పేరుతో పుస్తకం బుక్లెట్ వేయించారు వార్త వాళ్ళు 100,000 కాపీలు వేయించి పంచారు వాళ్ళు ఆ రోజు ఈ మాకు ఇంట్లో ఇదంతా అయిపోయి నేను ఎప్పుడో 10 రోజులకు 15 రోజులకు అప్పుడు చదివాను ఆయన ఇంటర్వ్యూ అసలు ఏం చెప్పారు సరిగ్గా 10 రోజుల ముందు ఇంటర్వ్యూ దాని మీద చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాలు అవినీతి అతను పాపాలు ఇవన్నీ చెప్పుకొచ్చారు తర్వాత మీ భార్య వల్లే ఇదంతా జరిగిందంటే నా భార్య తప్పు ఏమాత్రం లేదు కావాలని నా భార్య తప్పు చేస్తే ఆమెను ఎదుర్కోవాలి కానీ నా అధికారం ఎందుకు లాగేస్తారు అని ఆయన అడిగిన ప్రశ్న దేనికి కూడా వాళ్ళు సమాధానం లేదనుకోండి అని అడుగుతూ ఫైనల్గా వాళ్ళు ఏమడిగారంటే మీ భార్య గురించి మీ అభిప్రాయం చెప్తారంటే షీఈస్ వెరీ ఇంటలెక్చువల్ లేడీ దిస్ ఈజ్ మై ఒపీనియన్ అని చెప్తూ ఆయన ఇంటలెక్చువల్ లేడీ అంతేకాదు ఆమె రాజకీయంగా కూడా చాలా నాకు సహాయంగా ఉన్నారు నా గెలుపులో ఆమె కారణమయ్యారు ఇక వ్యక్తిగతంగా అంటారా నా భార్య విషయం నేను చెప్పాలంటే దెర్ ఈజ్ నో గాడెస్ మోర్ దాన్ మై వైఫ్ అని చెప్పారు ఇప్పటికీ ఇది నేను చెప్పింది కాదు కదా ఎన్టీఆర్ గారు వాళ్ళకి వార్త ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే 10 రోజుల ముందు చనిపోతారనగా తన భార్య మీద ఆ మహావ్యక్తి ఎంతటి అపురూపమైన భావంతో ఉన్నారు ఆ భార్య కూడా ఆ భర్తకి ఏ విధంగా నడుచుకుంటే అటువంటి భావం కలిగి ఉన్నారు ఇంతకంటే నాకు అర్హత ఇంకేంటి చెప్పండి ఈ పనికి మాలిన వాళ్ళు సంస్కారం లేని వాళ్ళు ఇంకా ఎందుకు తెలుస్తుంది లక్ష్మీపార్వతి గారు మిమ్మల్ని ఈ విషయం ఎందుకు ఇంకా ఈ విషయం బాధపడుతుంది అంటే పరిస్థితులు 20 ఏళ్ళు గడిచిపోయినా గుండెలో ఎందుకు ఇంకా ఆ బాధ ఉండాలి ఎందుకంటే అది లేకపోతే నేను పోరాటం చేయలేదు నేను ఈ విధంగా నిలబడలేను ఎప్పుడో కూలిపోయి ఉండేదాన్ని కుప్పకూలిపోయిండే ఏమీ లేకపోయి ఉంటే నాకు ఎప్పుడో కూలిపోయి ఉండేదాన్ని నా కష్టాలకి కానీ వీటన్నిటిని అధిగమించి నన్ను ఇంకా కూడా ఉత్సాహంగా నడిపిస్తుంది ఇప్పుడు నాకు 58 ఏళ్ళు అయినప్పటికీ ఇంకా కూడా నన్ను నేను 25 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళ అంత శక్తితో ఉన్నాను నేను ఈరోజు అంత ఉత్సాహంగా ఉన్నాను రోజు 4 కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను నేను నాకు ఏ ఆరోగ్యపరమైన సమస్యలు లేవు ఇలా ఉన్నాను అంటే నా గుండెల్లో ఉన్నటువంటి ఆ పోరాటం ఒక్కటే నాకు ఇంత ఉత్సాహాన్ని ఇస్తాను మీరు ఎదుర్కొన్న అతి ఇంకా మర్చిపోలేని అవమానం ఏంటండి అంటే మాటల పరంగా కానీ పరిస్థితి పరంగా ఇంకా అదే అంతకంటే ఘోరమైన అవమానం ఇవన్నీ అవమానకర పరిస్థితులు కానీ ఇందులో ఏ వ్యక్తిని నా చిన్నప్పటి నుంచి దేవుడి కంటే ఎక్కువగా ఆరాధించి నా పూజా గదిలో ఫోటో పెట్టి పూజ చేసుకునేటువంటి దాన్ని
దేవుళ్ళు ఎవరు కరుణించారో తెలియదు. అట్లాంటి వ్యక్తి జీవితంలో భారీగా వచ్చింది నేను. నా భర్తకి అన్యాయం జరిగే విధంగా నేను ప్రవర్తిస్తాను అనేటువంటి నిందల కంటే ఆ స్త్రీకి ఇంకొక అవమానం ఇంకొకటి ఉందని నేను అనుకోను. అంతకంటే బాధాకరమైంది లేనేలేదు నా దృష్టిలో. అందుకని అల్పులు వాళ్ళు, చాలా నీచులు, కేవలం అధికారం చుట్టూ పరిభ్రమించేటువంటి కీటకాలు. వాళ్ళకి ఆ విలువైన జీవితం ఏమి తెలుస్తుంది, ఆ సంస్కారాలు ఏమి అర్థమవుతాయి? ఇది కేవలం కుటుంబం గురించి చెప్తున్నారా, మిగిలిన వాళ్ళు రాజకీయంగా జరిగిన ద్రోహాన్ని గురించి చెప్తా ఉన్నాను నేను. ఆ కుటుంబం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు గనక వాళ్ళు కూడా అందులో చేరిపోతారు. మరి అందుకని ఎన్నో చూశాను, ఎన్ని రకాల సమస్యలు పడ్డాను. జీవితం నాకేనాడు వడ్డించిన విస్తరిగా లేదు. వివాహమైనా కూడా మా జీవితాన్ని మమ్మల్ని జీవించనీలా ప్రతిరోజు తెల్లవారితే ఏ న్యూస్ వస్తుందో అని భయపడేదాన్ని నేను. రోజు ఒక వార్త రాయించేవాళ్ళు, ఎన్నో అబద్ధాలు సృష్టించారు మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనీయకుండా చేయటానికి, ఎన్నో చేశారు. అయినా వాటన్నింటిని అధిగమించి ఆ రోజు ఆయన ఉన్నారు గనక ఒకళ్ళకొకళ్ళు. ఆయన తన కవిత్వంలో కూడా ఒకటే రాశారు, ఆమెకు నేను నాకు ఆమె, 1+1=1, ఇది మా ప్రేమ, ఇది అద్వైతం అనంతం అని చెప్పి రాశారు. అందువల్ల నాకు గర్వం ఏంటంటే ఎవరు ఎట్లన్నా మాట్లాడు నాకు అస నథింగ్, వాళ్ళ గురించి నేను అసలు వదిలేశాను కూడా దాని మీద. అయితే నేను జీవించి ఉన్నాను కనుక నా పోరాటం కొనసాగించాలని జయంతో పోరాటం చేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచం అంతా అటు ఉండనయ్యి, నేను ఒక్కదాన్ని ఇటు ఉన్నా కూడా నాకేమి బాధ లేదు. ఎందుకు లేదంటే ఈ ప్రపంచం కంటే గొప్పవాడు నా భర్త, ఈ ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి దైవ సమానుడు నా భర్త. అటువంటి భర్త అనురాగాన్ని, అటువంటి ఆయన ప్రేమను, ఆయన అర్ధాంగి స్థానాన్ని నేను పొందిన నాకంటే భాగ్యశాలు ఎవరున్నారు చెప్పండి? ఈ ప్రపంచం ఎంత చిన్నది చెప్పండి కదా. డెఫినెట్గా మీ కోణం నుంచి చూస్తే నిజంగా మీకు అంత ఎంత లేకపోతే ఇంత ధైర్యంగా మీరు ఎవరన్నా తోడు నిలబడ్డారా, నాకు ఒక్క మాట సాయం ఇచ్చారా? ఇంతమంది 90% తెలుగుదేశం నా వల్ల సాయం పొందారు, కనీసం 100%. ఇప్పుడు నేను నా ద్వారానే కదా ఆయనకి నేను చెప్పేది, ఫలానా ఆయన వచ్చారు ఆయన ఏదో బాధపడుతున్నాడండి కష్టంలో ఉన్నారని చెప్పేది ఫస్ట్ నేనే కదా. తర్వాత ఆయన వల్ల ఆయన సాయం చేసేవారు కదా ఎన్టీఆర్ గారు, అట్లా పొంది కూడా అలా మిమ్మల్ని సాయం అర్థించడానికి వచ్చేవాళ్ళు ఎంతమందో అది అందరికీ. కొంతమంది అంటే క్షమించాలడు కాళ్ళ మీద పడేవాళ్ళు అని కూడా విన్నాం. ఇక అవన్నీ మామూలే కదా, అది చెప్పేది ఏముంది? ఇప్పుడు నేనేదో చెప్పి నా గొప్పతనం అని నేను చెప్పుకోవట్లేదు. అధికారం కోసం ఏ విధంగా నేను ప్రవర్తిస్తారని దానికి ఈరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరినీ అంటే ఈ కోపాన్ని ఎలా మీరు ధర్మాగ్రహంగా మార్చుకుంటున్నారు? ఇప్పుడు కూడా ఈ కోపం ముందు కానీ లేకపోతే మనం చేసే ప్రతిదాని ముందు ఒక ఆశయాన్ని మనం జోడించుకోగలిగితే అది మనల్ని తగలబెట్టదు. ఎందుకంటే చాలా లేకపోతే దానిలో మనం దహించుకుపోతాం, మనమే దహించుకుపోతాం. ఇది ఉంది కదా సామెత, చితాదహతి నిర్జీవం, చింతాదహతి సజీవం. చితేమో చచ్చిపోయిన వాడిని తగలబెడుతుంది, చింతేమో బ్రతుకున్న వాడిని తగలబెడుతుంది. ఎంత బాగుంది అంటే, ఎంత గొప్ప కొటేషన్. చితాదహతి నిర్జీవం, జీవం లేని వాడిని అంటే శవాన్ని తగలబెడుతుంది చితి. చింతాదహతి సజీవం, చింతాదహతి సజీవం, బతికున్న వాడిని తగలబెట్టేది చింత. అందువలన ఈ చింత అనేది మనల్ని మనం తగలబెడు ఏదో సాధించాలనుకుని సాధించలేకపోగా ఈ దుఃఖంలోనో ఈ బాధలోనో మనకు మనమే దహించిపోయి ఆరోగ్యం పోయి మంచం పట్టేసి చివరికి అనామకంగా ఏమీ లేకుండా రాలిపోయేటువంటి పరిస్థితి ఉండకూడదు. అందుకనే మన ఆగ్రహం ధర్మంగా ఉండాలి, దానికి ఒక ఆశయాన్ని జోడించుకోవాలి. ఇప్పుడు మీ ఆశయం ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ మనకు. ఇప్పుడు మీ ఆశయం ఏంటి? ఒక పార్టీలో ఉన్నారు మీరు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. ఎస్, ఈరోజు నేను ఎక్కడ ఉంటే నేను అక్కడ చాలా విశ్వాసపాత్రురాలి నేను. ఎందుకంటే ఈరోజు కూడా అంతే, నాకు జరిగిన అన్యాయమే జగన్మోహన్ రెడ్డికి కూడా జరిగింది, అది నాకు తెలుసు. ఇది నేనేదో ఈ పార్టీలో ఉన్నాను కానీ ఆ అబ్బాయిని నేను సపోర్ట్ చేయటం కాదు. వాస్తవంగా ఆయన అవినీతి చేశాడు, లక్షల కోట్లని ఎంత దుర్మార్గంగా ఇదే మీడియాతో, ఆయనకు అనుకూలమైన మీడియాతో ఆ అబ్బాయి మీద దుమ్మెత్తి పోయించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడని సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఇదే చంద్రబాబు నాయుడు సిబిఐ వేయించడానికి అక్కడ మాట్లాడుకొని వచ్చి చిన్నపిల్లాడు
అతను కనీసం నిలదొక్కునేటువంటి పరిస్థితి కూడా లేకుండా జైలుకు పంపించారు. ఇంత దుర్మార్గాన్ని నా కళ్ళారని నేను చూస్తూనే ఉన్నాను, చూశాను. నేను చూశాక మరింత అభిమానం కలిగింది నాకు జగన్మోహన్ రెడ్డి మీద. నా బిడ్డ వయసు అంటే కొంచెం పెద్దవాడేమో, అయినా సరే నా కొడుకులాగా నేను చూసుకుంటా ఉన్నాను. అందువలన వాళ్ళు చేస్తున్న ఒకవైపు ఏమో ప్రతి ఒక్కడూ అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్కళ్ళు ఎంతెంత సంపాదించారో నిజంగా ఏ ఒక్కడికైనా మానవత్వం అంటే వాళ్ళని పైకి చెప్పక్కర్లా, లోపల ఆలోచించుకొని చెప్పమనండి. ఎంత దారుణంగా అవినీతి పాల్పడ్డారో, ఎన్ని వందల వేల కోట్లు సంపాదించారో ఈ కళ్ళతో నేను చూశాను. ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 82లో ఎలా ఉన్న వ్యక్తులు ఈరోజు ఎలా ఉన్నారో నాకు తెలుసు. ఎన్ని దొంగ వ్యాపారాలు చేశారు, ఎన్ని భూములు కబ్జాలు చేశారు, చెరువులు కబ్జాలు చేశారు నాయకులంతా కూడా. ఇన్ని పాపాలకు మూలం మళ్ళీ అతనే. అతను కూడా ఎంత అవినీతి పరుడో ప్రపంచం అంతా కూడా కూసింది. టెహల్కా దగ్గర నుంచి విక్లీక్స్ దగ్గర నుంచి మొత్తం కూడా అతను అంత అవినీతి పరుడు లేడని. అలాగే హసన్ అలీ చెప్పాడు, ఇతను హవాలా మార్గం నేనే డబ్బు తీసుకెళ్ళి దాచిపెట్టాను స్విస్ బ్యాంకులోనని. మొన్న కూడా దీంట్లో పనామాలో బయటపడితే హడావుడిగా పరిగెత్తుకుంటూ పోయాడు. అందువలన అవినీతికి రూపం గడితే చంద్రబాబు నాయుడు. అది అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. ఆయన వచ్చి ఆయన ఆయన మంత్రులు ఆయన పెద్ద నీతి మంత్రులు అయినట్టుగా వాళ్ళు పాపం ఏం చాలా స్వచ్ఛంగా ఉన్నట్టుగా లక్ష కోట్లు తిన్నాడు. మాట్లాడటానికి కూడా సిగ్గుపడాలి. నిజంగా ఒక్కసారి మీ అంతరాత్మను మీరు అడగండి, మీరు చేసినటువంటి ప్రజాద్రోహం ఏంటనేది. ఆయన నీతి మంత్రుడు, మీ నాయకుడినే కూల్చుకున్నారు, మీ నాయకుడిని చనిపోవటానికి మీరు కారకులు అయ్యారు. ఆ స్వచ్ఛమైన పార్టీనేమో అవినీతి కబ్జా దాన్ని అడ్రస్గా మార్చేసుకున్నారు. ఇష్టం వచ్చినట్టు ఆ పార్టీని అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేస్తూ బ్రతుకుతుండేటువంటి మీకు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఉందా? వీళ్ళందరికంటే జగన్మోహన్ రెడ్డి చాలా నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి. వయసులో మీకంటే చిన్నవాడు కావచ్చు, కానీ అందుకే ఇవన్నీ నేను ఈ కంపారిజన్స్లో నా అనుభవం, ఇన్నేళ్ల అనుభవం రాజకీయాల్లో నేను చూశాను, వ్యక్తులను అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి మంచి లీడర్ అని నేను నమ్ముతాను, ఇప్పటికి కూడా నమ్ముతున్నాను. మీ ధ్యేయం ప్రస్తుతం మీ ఎస్ ప్రస్తుతం నా ధ్యేయం ఒక్కటే, ఈ దుర్మార్గులు చేస్తున్న పాపాలు వీళ్ళే, కోట్లు కోట్లు అవినీతిలో కూరుకుపోయిన వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేటువంటి నైతిక హక్కు వాళ్ళకి లేదు. నేను ప్రజలకి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి నిజానిజాలు తెలుసుకోండి, వాస్తవాలు గ్రహించండి. విమర్శలు అభియోగాలు ఏవి అంటే అభియోగాలే, ఇంకేమి తేలలేదు. అభియోగాలే ఇప్పుడు సిబిఐ అర్జెంట్గా వేయించారు, అదే విజయం తేలలేదు. ఒక్కొక్కళ్ళు ఆఫీసర్స్ బయటకు వచ్చేస్తున్నారు కదా క్లీన్ చిట్తో. అందువల్ల రేపు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఏముండదని తెలిపోతుంది. కానీ వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ, విజయం గారు వేసిన కేసు సిబిఐ ఎంక్వైరీ హైకోర్టు ఇస్తే ఒక బెంచి దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయి నాట్ బిఫోర్ ఉపయోగించి ఎన్ని దాని మెలికలు ఉన్నాయో లొసుగులు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకొని బయటపడ్డేటువంటి మీకు మాట్లాడే హక్కు ఉందా చెప్పండి అసలు? అందువలన ఈ మా కాకపోతే తెలుగుదేశం పార్టీ ఒక హీనమైన స్థితిలో బ్రతుకుతూ ఉంది. చెప్పాలి అంటే అక్కడ ఆశయాలు లేవు, అక్కడ కేవలం ఆశలు తప్ప, అక్కడ ప్రజా సంక్షేమం లేదు, కేవలం స్వపక్షం తప్ప. అందువలన అటువంటి పార్టీకి సిద్ధాంతాలు లేవు, పాడు లేవు. దాని గురించి అసలు మాట్లాడటం కూడా వేస్ట్ అనిపిస్తూ ఉంది. సో మీ ఏకైక లక్ష్యం రాజకీయ సంకల్పం ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ సంకల్పం ఈరోజు ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి. అది నేను కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిపాలనలో అతను తప్పులు చేశాడు అనుకోండి, మళ్ళీ నేనే ఏదో తిరిగి మాట్లాడతానేమో నాకు తెలియదు. ఎందుకంటే నా లక్షణం అది. అంటే మీరు ఎన్టీఆర్ గారి సతీమణిగా తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రం బాగుండాలి అని కోరుకునే వ్యక్తిగా అది మీ బాధ్యతగా మీరు తీసుకున్నారు. లేకపోతే నిలబడు, నాకేం అవసరం చెప్పండి. ఎంతో నా భర్త అంత గొప్ప వ్యక్తిని చూశాను, అంత అధికారాన్ని చూశాను, చుట్టూ తిరిగింది ప్రపంచం అంతా కూడా. అట్లాంటి చూసి నేను ఒక చిన్న పోస్టు కోసమో చిన్న అధికారం కోసమో నేను కక్కుర్తిపడే మనిషిని కాదు. దానికోసం నేను ఏనాడు లేను. ఉంటే నేను ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో చేరి మినిస్టర్ అయి ఉండేదని నాకు తెలుసు. అది అట్లాంటి పరిస్థితి వచ్చింది ఒకసారి నాకు. సోనియా గాంధీ గారు అంత అభిమానంగా పిలిచి మాట్లాడారు, అయినా నేను పోలేదే. ఎందుకని పోలేదు? అందువల్ల నాకు అధికారం కాదు కావాల్సింది. ఎన్టీఆర్కి జరిగిన అన్యాయం, ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి మోసం ఈ ప్రజలు అర్థం చేసుకోవాలని తపన పడుతూనే ఉన్నాను నేను నిజంగా చెప్పాలని. కానీ ఎప్పటికప్పుడు ఎలక్షన్ టైంలో ప్రజలు మోసపోతూనే ఉన్నారు, పాపం భ్రమపడుతూనే ఉన్నారు. మీరు బేసిక్గా స్వతహాగా ఒక ఆర్టిస్ట్, ఒక సాహితీవేత్త,
హాయిగా కవితలు రాసుకుంటూ మంచి సాహిత్యాన్ని మంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండే అది నా జీవితం. అసలు నా ప్రవృత్తే అది చెప్పాలి. ఇప్పుడు మీకు జీవితం మొత్తం మారిపోయింది, కానీ రాజకీయ అంచనాలలో ఈ ఇప్పుడు జరుగుతున్న ఏంటి కాపు ఇష్యూ కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలు చూస్తున్నారు, ఎలా బేరీజ్ వేస్తారు రాజకీయ పరిస్థితులు? ఇప్పుడు నేను చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారు ఒక పైపు ఒక హవాలా వచ్చి కొంత ఓట్ బ్యాంక్ మొన్న తీసుకెళ్ళిపోయారని చెప్పి విశ్లేషకులు చెప్పారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేకపోయారని చెప్పి, అంటే స్వల్పమైన తేడా వల్లే. ఇప్పుడు నేను వ్యవస్థ మొత్తం మీద మాట్లాడుతున్నాను కనుక ఒక వ్యక్తి పరంగా నేను మాట్లాడిన ఇక్కడ. ఎందుకంటే అసలు ముందు ఈ కులాల విభజన అనేది తప్పు కదా. నీకు మేనిఫెస్టోలో పెట్టి కాపులను మోసం చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి మేము బీసీల్లో చేరుస్తాము 6 నెలల లోపల అనే ఒక పెద్ద ప్రామిస్ చేసి ఆ పబ్బం గడుపుకొని ఆ కాపు ప్రతినిధి అయినటువంటి పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకొని కాపులను నమ్మించి వాళ్ళ ఓట్లన్నీ వేయించుకొని అది అయిన వెంటనే ఈరోజు వాళ్ళని ఎంత హెరాస్ చేస్తున్నారో కళ్ళారా చూస్తున్నాం మనం. అప్పుడు కూడా అంతే కదా, ఏబిసిడి వర్గీకరణ అప్పుడు అంతే జరిగింది కదా, మాదిగిలను వాళ్ళ ఏబిసిడి వర్గీకరణలో చేరుస్తామని చెప్పి వాళ్ళను మోసం చేసి అప్పుడు అధికారం సాధించుకొని ఈరోజు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటే అరెస్ట్ చేయిస్తూ ఉన్నారు. అందువలన ఇంత మోసాన్ని ప్రజలు అర్థం చేసుకోమంటున్నాం. కేవలం కులాలని అసలు ఎట్లా సాధ్యమవుతుంది? అంటే పవన్ కళ్యాణ్ కూడా మోసపోయారని అడుగుతున్నాం. 100% మోసపోయింది. నేను చెప్తేనే ఆ వ్యవస్థలో అతను కూడా ఒక భాగం. ఏది ఒక నిస్సహాయ వ్యవస్థలో గొంతెత్తి మాట్లాడలేనటువంటి ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన భయానక వ్యవస్థలో అతను కూడా దానికి ఒక ప్రతినిధిగా ఉన్నాడు తప్ప ఎక్కడ ప్రశ్నలు? ఆయనే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అందువలన ఒకరిని ప్రశ్నించడం కాదు, ముందు ఆయన మనసును ఆయన అడగమనండి ఏంటనేది. ఏం చేస్తున్నారు? బట్ హీఈస్ నాట్ ఫిట్ పర్సన్ ఇన్ పాలిటిక్స్, డెఫినెట్గా నేను చెప్తున్నాను. అతను లీడర్ కాదు. హీఈస్ నాట్, అతను లీడర్ కానే కాదు. పవన్ కళ్యాణ్ అస్సలు లీడర్ కాదు, కాలేడు కూడా. ఎందువల్ల? వాళ్ళ అన్నయ్య ఎంత ఫెయిల్ అయ్యారో అంతకంటే ఘోరంగా ఫెయిల్ అవుతాడు ఇతను. ఎందుకంటే ఒక రెండు సినిమాలు సక్సెస్ అయినంత మాత్రం చేత మేమంతా ప్రజలను ఉద్ధరిస్తామనుకుంటే అది చాలా పొరపాటు. అభిమానం అంత క్యాష్ అయితే చిరంజీవి గారికి ఉన్నంత ప్రజాభిమానం నాకు తెలిసి ఎన్టీఆర్ గారి తర్వాత ఆయనకే ఉంది. అది కరెక్ట్. ఉమ్మడి రాష్ట్రంలో అవును ఆ రోజు ఎంత క్రేజ్ అండి, మామూలు క్రేజ్. చిరంజీవి అనుకుని నాలాంటి వాళ్ళు కూడా ఇష్టపడ్డాము, అంత అభిమానించాము. అందువలన అట్లాంటి వ్యక్తి ఏమయ్యాడు రాజకీయానికి వచ్చేసరికి ఫెయిల్ అయ్యారు. కేవలం 18 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందువలన ఇక అంతకంటే కూడా పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టి మళ్ళా ఏ తెలుగుదేశం పార్టీ దయాదాక్షిణ్యాలు ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ వేస్తే ఆ ఫ్లైట్లో వెళ్ళి ఆయన కలిసి ముందు రోజు ప్రశ్నిస్తాడు, వెనక రోజు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో నాయకత్వం ఉంటే దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. సో ఈసారి ఇంకా ఇకపై అది పెద్ద సమస్య కాబోదు అంటారు. అసలు అసలు హీ విల్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. ఎస్ డెఫినెట్గా నేను అది చెప్పగలను. అర్థమైపోయింది. ఆయనే రాసుకున్నది కనిపిస్తూనే ఉంది జాతకం. చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఒక విధంగా, చాలా అంటే ఒక విధమైన అడ్మిరేషన్ కూడా కలుగుతుంది. లక్ష్మీ పార్వతి గారు ఇన్ని కోణాలు మీలో నిజంగా అసలు అంటే సాహిత్యం మీద మీకుండే పట్టు అదొక అసలు అది నా జీవితం. సాహిత్యం నా ప్రవృత్తి, రాజకీయం వృత్తి. అందువలన నా ప్రవృత్తిలో నేను లేకపోతే ఆ క్షణమే నేను లేను. నిజం చెప్పాలంటే నేను ఎన్నో పుస్తకాలు రాశాను, పొలిటికల్గా రాశాను. నేతాజీ సుభాష్ చంద్రబోసు అద్భుతమైన పుస్తకం అని పివి నరసింహారావు గారు దాన్ని చాలా పొగిడారు. అంత మహామేధావి పొగిడారంటే నాకు అది సంతోషంగానే అనిపించింది. ఎన్టీఆర్ బయోగ్రఫీ రాశాను, సెకండ్ పార్ట్ అంతా రాజకీయమే అది రాశాను. అలా రాజకీయంగానూ రాయగలను నేను. ఇక సాహిత్యపరంగా ఎన్నో రాశాను, స్త్రీ పక్షపాతిగా మరి శ్రమణకం అనే నవలు రాశాను, బుద్ధిజం కాన్సెప్ట్గా రాశాను, అది మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఇటీవలే వైదేహి నవలు రాశాను, వాసిరెడ్డి సీతాదేవి అవార్డు వచ్చింది. అదేవిధంగా అభిజ్ఞాని కాళిదాస్ లైఫ్ రాశాను, దానికి 1 లక్ష రూపాయల అవార్డు వచ్చింది. ఇలా అందువల్ల సాహిత్యంలో కూడా నేను చాలా దిట్టునే. అందువల్ల ప్రజలు మెచ్చే సాహిత్యాన్ని నేను రాయగలను, ఒప్పించగలను, మెప్పించగలను. నా రచనలు అంటే చాలా ఇష్టపడేవాళ్ళు ఉన్నారు, మహిళలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వైదేహి పెద్ద సంచలనమైంది అది కూడా. అందువలన సాహిత్యంలోనూ నేను బాగా రాయగలను, అలాగే పాలిటిక్స్ వస్తే బాగా మాట్లాడగలను అక్కడ, అలాగే సాహిత్యం కూడా బాగా మాట్లాడగలను. అందువల్ల నా గళానికి ఎంత ఉందో నా కళానికి అంతే ఉంది, నా కళానికి ఎంత ఉందో నా గళానికి అంతే ఉంది.
మీరు హాయిగా భాష ఎప్పుడు అడ్డంకి కాదు ఇబ్బంది కాదు నాకు, ఎందుకంటే సంస్కృతాంధ్ర భాష నేను అనర్గళంగా చదువుకున్నటువంటి దాన్ని. నేను ఉభయ భాష ప్రవీణ్ చదివాను, తర్వాత ఎంఏ చేశాను, ఎంఫిల్ చేశాను, పిహెచ్డి చేశాను, డాక్టరేట్ తీసుకున్నాను నేను. అందువల్ల చదువు నిరంతర విద్యార్థిని నేను, ఇప్పటికీ చదువుతూనే ఉంటాను. రోజు ఒక్క గంటనే చదవకపోతే నేను పడుకో నిద్ర రాదు నాకు. అసలు నాకు టీవీలు అంత పెద్ద ఇష్టం ఉండదు. న్యూస్ ఒక్కటే చూస్తాను టీవీలో చూస్తే, ఇంకా లేకపోతే ఇక అంతే పుస్తకం చదువుకుంటాను. అమ్మ కొడుకు కోడలతో అలా కాలక్షేపం. ఇప్పుడు నేను చాలా, మా అబ్బాయి బెంగళూరు నుంచి వచ్చేసాడు, అక్కడ వైదేహిలో పీజీ అయిపోయింది, ఆర్థోపెడిక్ డాక్టర్ అతను. తర్వాత అక్కడ 3 ఏళ్ళు పనిచేశాడు. తర్వాత లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది, అమ్మాయి పీజీ చేస్తూ ఉంది తను డెర్మటాలజీ. ఓవైసీ గారు నిజంగా ఐ థ్యాంక్స్ టు ఓవైసీ, ఆయన ఫోన్లో మాట్లాడితే నాకు నా కోడలికి సీట్ ఇచ్చారు ఆయన. ఓవైసీ గారు అసదుద్దీన్ గారు, అది వాళ్ళ తమ్ముడు ఉన్నారు అక్బరుద్దీన్ గారు, ఆయన ఇచ్చారు. వాళ్ళ కుటుంబాన్ని నేను చాలా రుణపడి ఉన్నాను నిజంగా కూడా. అలాగే బాబుకు కూడా రామయ్య కాలేజీలో ఫ్రీ సీట్ ఇచ్చారు ఆ రోజుల్లో ఎంబీబీఎస్. అలాగే ఆదికేశవ నాయుడు గారు పీజీ సీటు కూడా అంతే, ఏదో నామినల్గా తీసుకున్నారు, పెద్దగా తీసుకోలేదు. ఇట్లా మంచితనం ఇంకా బ్రతికుందంటానికి అక్కడక్కడ ఇలాగా నాకు సాయపడ్డ ఈ వ్యక్తుల్ని నేను గుర్తుపెట్టుకుంటాను ఎప్పుడూ కూడా. అలాగే నాకు దుర్మార్గం చేసిన వ్యక్తులు నాకు గుర్తుండిపోయారు. నేనేం అపకారం చెయ్యను కానీ చెయ్యలేను కూడా, అది నా స్వభావం కాదు. ఎందుకంటే లేడీ స్వభావం లేడీగానే ఉండాలి, పులిలా మారకూడదు. అపకారం చేయలేరు కానీ రాజకీయంగా ఎదుర్కోవడం అపకారం. అది అపకారం ఎలా అవుతుంది? రాజకీయంగా అది పోరాటం. అది ఆ పోరాటం లేకపోతే నాకు, ఆ ఇన్స్పిరేషన్ లేకపోతే నేను లేను అసలు, వేస్ట్ కూడా నేను. అందువల్ల ఒక బలమైన వ్యక్తిత్వం ఉండేటువంటి వ్యక్తులు తాను అనుకున్నటువంటి పనిలో ముందుకే పోవాలి. దానికి కూడా భర్తృహరి చెప్తాడు కదా, అదేది తుషుర్నయ దేవాహ అని చెప్పి దాని ముందు గుర్తురాలే శ్లోకం భావం ఏంటంటే, ముందు అమృతాన్ని మధించాలి అని చెప్పి క్షీరసాగర మధనం జరిగింది దేవతలు రాక్షసులు. కొంతకాలం అయ్యేసరికి భయంకరమైన విషం వచ్చింది, అయినప్పటికీ కూడా వాళ్ళు విరమించలేదు ఆ పని నుంచి. విషాన్ని చూసి పారిపోలేదు కదా, మళ్ళీ ప్రయత్నం చేశారు. మళ్ళీ కొంతకాలానికి అప్సరసులు పుట్టారు. అప్సరసలు అందం చూసి వాళ్ళేమి మోహపడిపోయి ఈ ప్రయత్నాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అప్సరసలను తీసుకొని, అయినా ఈ పనిలోనే ఉన్నారు. తర్వాత అమృతం వచ్చింది, అమృతాన్ని మించింది ఇంకేముంది ప్రపంచంలో. అయినా సరే అది అమృత సాధన, సారీ లాస్ట్ అమృతాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకొని సముద్ర క్షీరసాగర మధనం చేసినటువంటి దేవతలు ఈ మధ్యలో భయంకరమైన విషము. తర్వాత కౌస్తుభమణి వచ్చింది, ఐరావతం వచ్చింది, అప్సరసులు వచ్చారు, కల్పవృక్షం వచ్చింది. ఏమొచ్చినా సరే వాళ్ళ ప్రయత్నాన్ని విరమించకుండా అమృతాన్ని సాధించే వరకు ఎలా కొనసాగారు. అదే ధీర చిత్తులైన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిలో కూడా ఆ ధీర చిత్తమే నాకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు వాళ్ళు అనుకున్న లక్ష్యం వైపు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా విరమంతి ధీరాహ లాస్ట్ లైన్ ఇది. ధీరులైన వాళ్ళు విరమించరు. కనుక నా భర్త సంతోషంతో నాలో ఉందనుకుంటున్నాను, ధైర్యంగా నేను ముందుకే పోతున్నాను. నేను లక్ష్మీ పార్వతి గారు ఆఖరిసారి మీరు చంద్రబాబు నాయుడుని ఎప్పుడు చూశారండి? ఢిల్లీలో చూశాను. ఢిల్లీలో ఎన్టీఆర్ గారు విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టినప్పుడు ఇద్దరు అనుకోకుండా ఒకేసారి లోపలికి వెళ్ళేటప్పుడు ఇద్దరు పరస్పరం పలకరించుకున్నారు. ఎస్, నమస్కారం చెప్పు. మళ్ళీ ఆ సంస్కారం ఉంది, ఎదురు పడ్డప్పుడు బాగా మాట్లాడారు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారమ్మా అని అడిగారు. అక్కడికి వచ్చేసరికి అది మళ్ళీ బంధుత్వం కదా, అక్కడ అది వేరే, డిఫరెంట్, ఇది వేరు. కానీ చాలా విచిత్ర పరిస్థితి. ఇక్కడ ఒకవైపు బంధుత్వం, ఒకవైపు బాలకృష్ణ గారితో మీకేమి గొడవలు లేవు, ఆయన ఆత్మీయంగా ఉంటారు, పలకరిస్తారంటారు. మళ్ళీ ఆయన వ్యంకులు, ఆయన అదే తెలుగుదేశం పార్టీలో ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదెంత వేరు, వీటన్నిటికి స్వప్న అధిగమించి మనం ఉండాలి తప్ప. కలిసి వచ్చారా, అభిమానంతో దగ్గరకు వస్తే ఓకే, ఆత్మీయంగా పలకరిస్తాం, మాట్లాడతాం. ఇప్పుడు రాలేదు. బాలకృష్ణ గారి చేతుల్లో ఒక పార్టీ పగ్గాలు పెడితే బెటర్ అవుతుందంటారా కొంచెం? ఏమది నాకు తెలియదు లేని, బట్ ఈజ్ ఇన్నోసెంట్ అని మాత్రం చెప్పగలను. ఇన్నోసెంట్ ఏ విధంగా? అమాయకుడు అతను, అతను స్వతహాగా అమాయకుడు. అందువల్ల అతనికి సాధ్యం కూడా కాదు ఆ పార్టీని నడిపించడం అనేది. సో ఏంటంటే అట్లా మళ్ళీ తర్వాత మేము ఎప్పుడు కలవలేదు, కలుసుకోలేదు. మీరేం కోరుకుంటున్నారు జీవితంలో? అఫ్కోర్స్ ఈ ధర్మ పోరాటం, ఈ ధర్మ సంస్థాపన అర్థాయి, అవన్నీ అర్థమయ్యాయి. రాజకీయంగా మీరు రాష్ట్రం కోసం ఏం కోరుకుంటున్నారు అని వ్యక్తిగతంగా మీరేం? తప్పనిసరిగా రాష్ట్రం కోసమే. అయితే కొత్తగా ఏర్పడేటువంటి రాజధాని,
నిజంగా అది ప్రజా రాజధాని అవ్వాలి తప్ప ప్రైవేట్ రాజధాని కాకూడదు. ఇప్పుడు ఆ విషయంలో చాలా బాధపడుతున్నాం మేము. ఎప్పుడైతే వీళ్ళు ఈ స్విస్ ఛాలెంజ్లో సింగపూర్ కంపెనీలకు అప్పచెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, దాని వెనక ఏదో మోసం జరుగుతుందనే బాధ కలుగుతూ ఉంది. నమ్మి ఇప్పటికే ఈ సంవత్సరానికి 90 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు తగ్గిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. అంత కొరత ఏర్పడింది. నీకు 33,000 ఎకరాలు పంటలు లేకుండా 2 సంవత్సరాలు అందులో 3 పంటలు పండేటువంటి భూముల్ని రాజధాని పేరుతో అలా నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలాగా మార్చి ఈయన కట్టబోయే మహానగరం ఎప్పటికి అవుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు ఆయన చెప్పిన ప్రకారం కూడా 50 సంవత్సరాలు అని చెప్తూ ఉన్నారు, 2050 నాటికి అని చెప్తూ ఉన్నారు. అందువలన అట్లాంటి దాన్ని ఆ మహానగరం కట్టడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి అందరికీ తెలిసినటువంటి విషయమే. అందువల్ల ఈ నేలకి భూమికి ఎక్కడ భూమికి ఆకాశానికి ఎక్కడ సంబంధం లేనటువంటి విషయంగా రాజధాని మార్చేసి ఈరోజు అందులో సింగపూర్ అంటే అందరికీ తెలుసు, చంద్రబాబు ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయనే విషయము అందరికీ తెలిసిన సత్యం ఇది. అటువంటి సింగపూర్లో తన ఆస్తుల్ని మరి వైట్ చేసుకోవటానికో లేకపోతే అక్కడ ఇంకా వృద్ధి చేసుకోవటానికో ఈ విధంగా అక్కడ ఈ కంపెనీలతో ఒప్పందం చేసుకొని నమ్మి ఇచ్చినటువంటి రైతుల భూముల్ని వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి వేదన మాత్రం నాకుంది. అందువల్ల ఈ జరిగే అన్యాయం ఏంటో ఈ పాపం ఏమిటో తొందరగా బయటపడిపోయి ప్రజలు అర్థం చేసుకుంటే బాగుండనేది ఒక్కటి నేను కోరుకుంటాను. మీకేమి మంత్రి పదవి కావాలని? లేకపోతే నాకు ఏ ఇంట్రెస్ట్ లేదు, చెప్తున్నాను కదా. ఈ పదవులు చాలా చిన్నవి స్వప్న. ఒకటి ఆశించాము అంటే ధ్యాయతో విషయాన్ పుంసహ సంఘస్తే శోపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంసాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎంత మంచి భగవద్గీత అంటే అది మతం కాదు, ఒక సామాజికమైనటువంటి మనిషి అనుసరించదగినటువంటి ఎన్నో ధర్మాలు అందులో ఉన్నాయి. ధర్మం అనేదానికంటే నిత్య జీవితంలో అతను అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. ఒక విషయాన్ని పదే పదే కోరుకుంటే అది మనస్సును విచలితం చేసి చివరికి అతను ఏ విధంగా దిగజారిపోతాడో అని చెప్పే ఇచ్చిన శ్లోకం ఇది. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అది. అందువలన మంచి విషయం మీద అదే పట్టుదల మళ్ళీ ఏర్పరచుకుంటే అలాగే పైకి వెళ్తాడు. అందువలన చెడు విషయం మీద కోరిక పెట్టుకుంటే అలా పతనం అయిపోతాడు. అందువలన ఈ కోరికలు లేకుండా బ్రతకటంలో హాయిగా ఉంది. ఇలాగే హాయిగా మీరు జీవితం ఏమీ లేదు, మనసు సైలెంట్ ఉంది, నాకు ప్రశాంతంగా ఉన్నాను. నా సోచతి నా కాంక్షతి ఆ స్థితిలోనే హాయిగా మంచి సాహిత్యం వస్తూ ఉంది. అలాగే నా ధర్మంగా పార్టీలో నాకు బాధ్యత ఇచ్చారు కనుక మీటింగ్లు ఉన్నప్పుడు వెళుతున్నాను, మాట్లాడుతున్నాను, మళ్ళీ ఇంటికి వస్తున్నాను. నేను ఇది హాయిగా ఉన్నాను నేను ఇప్పుడైతే. ఒక్క పాట మనం ముగిస్తూ మీ గొంతు నుంచి వినాలని? లేదు లేదు, నేను పాడలేను. ఒక్క ఎన్టీఆర్ గారికి ఇష్టమైన పాట? చాలా ఉన్నాయి ఆయనకి ఇష్టమైన పాట. ఒక పాట ముగిస్తూ ఇప్పుడు గొంతు నాకు అసలు స్వాధీనం. అలాగే రెండు లైన్లు మాకు అంతే, మీరు ఎలా పాడినా మాకు సంతోషం. ఇప్పుడు ఏం గుర్తు కూడా రావట్లేదు నాకు. సడిసేయకోగాలి, ఇప్పుడు గొంతు స్వాధీనం లేదు అసలు. గోరింక గూటికే చేరావు చిలక భయం ఎందుకే నీకు బంగారు మొలక గోరంక గూటికే చేరావు చిలక. చాలు, చాలా సంతోషం. మొన్న ఇన్ఫాక్ట్ ఎంత గుర్తుండిపోయిన డైలాగులు అంటే రామ్ గోపాల్ వర్మ గారిని కలిశాను అంటే ఒక ఇంటర్వ్యూ కోసం. అప్పుడు ఆయన పాంచాలి పంచభద్రుగా మొదలెట్టారు ఆ డైలాగు. అది ఆయన చెప్పింది మీకు వీడియో చూపించాలి, వీడియో తీశాను అనమాట. ఎన్టీఆర్ గారు డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేశారా? చేశారనమాట. పాపం అదొక దారి తప్పిన మేధావి నా దృష్టిలో రామ్ గోపాల్ వర్మ గారు. దారి తప్పిన అంటున్నారు, దారి తప్పిన మేధావి. దారిలోనే ఉంటే కొంతమంది ఉంటారు అట్లాగే. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంతే, వాళ్ళు కరెక్ట్ ట్రాక్లో ఉంటే సమాజానికి ఇంకెంతో ఉపయోగపడతారు. వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు మేధావులు అనుకుంటుంటారు, అది కూడా కరెక్టు. అందువల్లే నష్టం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంత గొప్ప దర్శకుడు నిజంగా, హీజ్ రియల్ క్రియేటర్. అసలు అతను గొప్ప ప్రయోక్త నేను అబ్జర్వ్ చేసిన వారికి.
అంత గొప్ప వ్యక్తి అతను ఎన్నుకున్న సబ్జెక్టును చూస్తే సినిమాకి చాలా బాధ వేస్తుంది. నిజంగా దయ్యాల సినిమాలు పనికి మాలిన పిచ్చి ఇవే మనకు కావాల్సింది చెప్పండి. ఆధునిక సమాజానికి నువ్వు దయ్యంతో భయపెడతావా? లేకపోతే శివలాంటి ఒక భయంకరమైనటువంటి క్రిమినల్ సినిమా అట్లాంటి సినిమాలు కావాల్సింది. నీకు డబ్బు రావచ్చు, సక్సెస్ కావచ్చు, అందువల్లనే ఇతను దారి తప్పిన మేధావి అంటున్నాను. అప్పుడు ఆయనకు చెప్తాను మీరు ఇలా అన్నారని ఆయన హర్షిస్తారు. విని తిట్టేవాళ్ళు అంటే ఎక్కువ పొగడటం కంటే ఇష్టపడతాను చెప్పండి. బట్ ఈరోజు నిజంగా మిమ్మల్ని అంటే గతం మీలో ఒక భాగం, మీ జీవితంలో ఒక బలమైన భాగం మరొక్కసారి మా కోసం అది గుర్తు చేసుకొని వెలికి తీశారు. మీకు బాధ కలిగి ఉంటే క్షమించాల్సిందిగా. ఏలే బాధ ఏం లేదు, చెప్పాను కదా ప్రతి క్షణం అందులోనే ఉన్నప్పుడు బాధ ఎందుకు? ఎప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను. తను నాతోనే ఉన్నారు, నేను ఆయనలోనే ఉన్నాను, మేమిద్దరం అభేదంగా ఉన్నాము కనుక నాకే బాధ లేదు. చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని అందులో స్వప్న యాంకరింగ్లో చాలా మంచి కార్యక్రమం ఇట్లాంటివి ఇలాగా లోపల అంతరంగాన్ని బయటికి తీస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకంటే అందరూ నిజాలు చెప్పరు, అన్ని అబద్ధాలే చెప్తుంటారు కనుక చాలా వరకు కనీసం వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమంలోనైనా వాళ్ళ మనస్సును బయట పెట్టుకొని కొంత రిలీఫ్ పొందితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం. లక్ష్మీ పార్వతి, నమస్కారం.